హరి కృష్ణ డివోటీస్ అందరికి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి ముందుగా మంగళాచరణ చేసుకుని మనం హరి కృష్ణ డివోటీస్ ధన్వద్ ప్రణమండి హరి ఏనా తస్మై శ్రీ గురవే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామిని ನಮೋ ಆಚಾರ್ಯ ಪದಾಯ ನಿಯ ಕೃಪ ಪದಾ ನಗರ ಗ್ರಾಮ ತಾರಿಣೆ ನಮ ವಿಷ್ಣು ಪಾದಾಯ ಕೃಷ್ಣ ಪೃಷ್ಟಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿ ಸ್ವಾ ನಮಸ್ತೆ ಸರಸ್ವತಿ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶ ತಾರಿಣೆ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದೈತರ ಶ್ರೀವಸಾದಿ ಗೌರ ಭಕ್ತ ವೃಂದ हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्री चैतन्य ईश्वरं कथञ्चन स्मृतेऽस्मिन् दुष्करं सुकरं भवेत् విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామితం చతురాత రుపేష్ కృపాస పతితనం పావనబిష్ హరికృష్ణ అందరికీ స్వాగతం అండి మనం ఈ రోజు నుంచి కొత్త పుస్తకం హరికృష్ణ కొత్త పుస్తకం స్టార్ట్ చేస్తే ఎంత మంది దగ్గర ఉంది పుస్తకం వారి దగ్గర ఉందా ప్రకృతి నియమాలు ఉంది మాతాజీ పుస్తకం ఉందా అంటే అందరి దగ్గర చిన్న బుక్ వెరీ స్మాల్ చిన్న చిన్నది రైట్ ఎవరి దగ్గర ఉందా సునీత మాతో ఎవరి దగ్గర ఉందా లేదా ఓకే నేను షేర్ చేస్తానండి స్క్రీన్ మీద బట్ చాలా చిన్న పుస్తకం మూడు అధ్యాయాలు ఉన్నాయంటే మొదటి అధ్యాయం పెద్దది మిగతా రెండు చిన్నవి సో మనం వెళ్దాం శ్లోగా అసలు ఏమిటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చిన్న పుస్తకమే కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ ఇందులో మనకి తెలుసుకునే అవకాశం ఉంది సో మనకి చాలా సార్లు ఒక సందేహం వస్తుంది కదండి సో నేను ఎందుకు ఇలాగే జన్మించాను ఎందుకు కొంతమంది గోల్డ్ స్పూన్ తో పుట్టారు కొంతమంది జట్టు కింద ఎందుకు పుడుతున్నారు కదండి కొంతమంది అనుకుంటాం కదా ఎందుకు ఈ వ్యక్తి ఇంత అందంగా ఉన్నాడో అయ్యో నేను ఎందుకు ఇంత పొట్టిగా ఉన్నా స్వామికి మనం తయారు చేసినప్పుడు ఇష్టం లేదా కదండి కొంతమంది రకరకాలుగా చెప్తారు ఆ కానీ స్వామి మనల్ని ఇలా తయారు చేయాలని ఏం పెద్ద ఖర్చు పెట్టుకోలేదు ఇది ఎలా వస్తుంది మనకి ఈ దేహం ఇంతకు ముందు మనం చేసిన కర్మల యొక్క ఫలితమే ఈ దేహం ఈ భౌతిక ప్రకృతిలో ఎప్పుడైతే పెట్టబడ్డామో కొన్ని నియమాలు పాటించాలి నియమాలు పాటించకపోతే ఏమవుతుందండి దాని యొక్క పనిష్మెంట్ కింద రకరకాల దేహాలు రకరకాల ఆకృతిలో కొంతమందికి దేహం ఉన్నా చెవులు ఉంటా పాపం వినిపించదు ఈవెన్ అన్ని ఎక్స్ట్రా డివైసెస్ పని పెట్టినా కూడా ఎన్నిపించదు ఎందుకంటే ఈ యొక్క స్థూల దేహానికి ఇచ్చాడు స్వామి చెవు కానీ సూక్ష్మ దేహాన్ని పనిచేయకపోతే ఇంకెవరేం చేయలేరు కదండి సో మనకి మొత్తం రెండు రకాల దేహాలు అలాగే మన ఆత్మ ఆత్మ రెండు రకాల దేహాలతో కవర్ అయి ఉంటుంది ఏంటది దేహం పైని స్థూల దేహం మనసు బుద్ధి అహంకారం దేహం ఈ పైడు ఉన్నది పంచభూతాలతో తయారైనది దేహం ఎప్పుడైతే మనం ఈ దేహం విడిచి పెడతాం ఇంకా స్థూల దేహం ఉన్నదనుకోండి ఈ యొక్క స్థూల దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మ దేహం ఛేదించబడలేదు అంటే మనసు బుద్ధి అహంకారాన్ని మనం ఛేదించలేకపోయాం అనుకుంటే అవి ఏం చేస్తాయి అప్పుడు ఆ యొక్క సూక్ష్మ శరీరం మనల్ని ఈ యొక్క దేహం నుంచి ఇంకొక దేహానికి తీసుకుని వెళ్తాయి ఎలా తీసుకుని వెళ్తాయని చెప్తుంది భగవద్గీత ఎలాగైతే పూల పూల పక్క నుంచి వెళ్తూ ఉంటే గులాబీ తోట పక్క నుంచి వెళ్తూ ఉంటే కాలి మోసుకొస్తుంది గులాబీ పూల వాసన కదండి అలాగే సూక్ష్మదేహం క్యారీ చేస్తుంది ఈ ఆత్మని ఆత్మ ఆ సూక్ష్మదేహం కేసులో ఉండిపోతుంది ఎప్పుడు విముక్తి ఈ మనసు బుద్ధి అహంకారం చేదించాలి అంటే మనసు స్వామి యొక్క పాద పద్మాల మీద ఉండాలి ఇంద్రియ తృప్తి మీద కాకుండా ఇటువంటి భౌతిక పరమైన కోరిక ఉండకూడదు బుద్ధి ఎప్పుడు కూడా స్వామి చింతనలో ఉంచాలి కదండి అలాగే అహంకారం అహంకారం ఈ రాంగ్ గుర్తింపు అది పోయి రియల్ఈ నిజమైన గుర్తింపు మన ఏంటంటే జీవెర స్వరూప కృష్ణేర నిత్యదాస్ జీవుడు భగవంతుని యొక్క నిత్య దాసుడు అన్న ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుంది కొంతమంది యొక్క బతికి ఉన్నప్పుడు ఈ దేహం ఉన్నప్పుడే ఆ స్థితికి వస్తే వాళ్ళని ఏమంటాం జీవన్ ముక్తులు వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా దేని చేత అంటబడరు ఎలాగైతే తామరాకు నీడితే అంటబడదు అదే విధంగా మనం చూస్తాం కొబ్బరి బురుడు కదండి బాగా ఎండిపోయింది అనుకోండి వేరైపోతుంది కొబ్బరికి ఆ లోపల అదే అలాగే ఉంటుంది షెల్ కొబ్బరిలోనే కొబ్బరి కాయలోనే ఉంటుంది బట్ అది వేరుగా ఉంటుంది అలాగే జీవన్ ముక్తులు భౌతిక ప్రపంచంలోనే ఉంటారు మనలాగే తిరుగుతున్నట్టు ఉంటారు కానీ దీంచు అంటపడరు అటువంటి వాళ్ళు దేహం విడిచిపెట్టిన వాళ్ళని ఏమవుతారు ఆల్రెడీ సూక్ష్మ శరీరం రెడీగా ఉంది ఛేదింపబడ్డానికి ఈ దేహం విడిచిపెడతారు సూక్ష్మ శరీరం ఛేదిస్తుంది వెంటనే ఆత్మ అదే ప్రపంచానికి జీవుడు వెళ్ళబడతాడు లేదండి నీ నియమాలు పాటించును అంటే ఈ యొక్క సైకిల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం తీసుకుంటూ ఉండాలి సో చాలా మంది ఏమంటారు ఉన్నది ఒకటే జీవితం ఆ చాలా కార్ల మీద వెనకాల రాస్తారు లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ బిఫోర్ ఇట్ మెల్స్ కరిగే లోపల తినేసాయి కరిగే లోపల ఆనందించేసాయి నీ దగ్గర ఉంటే తినో లేకపోతే లాక్కు లేకపోతే దొంగలించు లేకపోతే చేయి ఇన్ని రకరకాలుగా సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు నెక్స్ట్ జన్మ గురించి ఏమి లేదయ్యా ఈ జన్మ అంతా బై ఛాన్స్ నీకు ఈ దేహం వచ్చిందంటారు బై ఛాన్స్ ఎవరండి కుక్క దేహం తీసుకుంటారు బై ఛాన్స్ ఎవరు పంది దేహం తీసుకుంటారు ఎవరికైనా ఇష్టమా ఓ కొంతమంది ఏమంటారు మేము చాలా చాలా అన్ని సూపర్ సూపర్ గా ఉన్నామని ఇప్పుడు ఏంటంటే కొన్ని లీలలు చేయడానికి ఈ యొక్క దేహంలోకి వచ్చాం లీలలు చేయడానికి ఏనుగు దేహంలోకి లీలలు చేయడానికి పంది దేహంలోకి లీలలు చేయడానికి ఆ గట్టిగా వస్తే ఎగిరిపోయి దేహానికి కదండి తడిస్తే పాడైపోయి దేహం ఎవరైనా కావాలనుకుంటారా అనుకోరు వాళ్ళ సిద్ధాంతం అక్కడే రాంగ్ అయిపోతుంది కదండి ఫుల్ కోల్డ్ ఉన్న శరీరం ఉండదు చనిపోతుంది ఎక్కువ వేడి ఉన్న ఒక ఒక స్థాయి తర్వాత బతకలేదు అది కంటిన్యూస్ గా వర్షంలో ఉన్న నాశనం అయిపోతుంది అగ్నిలో వెళ్తున్న ఆశనం అటువంటి దేహం ఎవరు కావాలనుకుంటారు లీలలు చేయడానికి కదండి సో చెప్పేవాళ్ళు కూడా రకరకాలుగా చెప్తారు వినే వాళ్ళకు కూడా శాస్త్రం పట్ల తెలివి లేకపోవటం వల్ల ఓ ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటూ ఉంటారు కదండి అలా కాదు ఏదైనా ఒక స్థితిలో ఉన్నాము అంటే దానికి ఒక కారణం ఉంటుంది దానికి ఒక కారణం ఉంటుంది కదా ఇప్పుడు చిన్నపిల్లవాడు నుంచి చాలా సంతోషంగా వచ్చాడు అమ్మ వెంటనే అడుగుతుంది ఏంటంటే కారణం ఏంటి అని అడుగుతుంది ఊరికి సంతోషంగా ఉన్నాడు కదా నుంచి కలిసిపోయి ఉన్నవాడు ఒకవేళ ము బుగ్గ్ అంతా వాసిపోయి వచ్చాడు అనుకోండి అంటే ఎవరితోనో బాగా దెబ్బలాడిచ్చాడు అడుగుతుంది ఏంటి కారణం అంటే ప్రతి ఒక్క యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది వీడు ఏదో చేశాడు కాబట్టి ఇప్పుడు రియాక్షన్ వచ్చింది కదండి సో మరి నాకు ప్రకృతి నియమాలు తెలియదండి అంటే ప్రకృతి ఊరుకుంటుందా ఇప్పుడు నాకు ట్రాఫిక్ రూల్స్ తెలియవు కానీ నేను రోడ్డు మీదకి నా ఇష్టం వచ్చిన నా బైక్ తీసుకుని వచ్చేస్తాను ఇప్పుడు పోలీసు ఆపితే నాకు తెలియదండి అంటే ఊరుకుంటాడండి ఎవరైనా చెప్పండి నాకు తెలియదు అంటే ఊరుకుంటాడా సరే సరే బాబు కొత్తగా తోలుతున్నావా అంటాడాండి ఏమంటాడు పనిష్మెంట్ ఇస్తాడా నాకు అండి ఇప్పుడే నేను బెంగళూరులో దిగాను మా పల్లెటూరులో ఇష్టం వచ్చినట్టు తోలినా ఏం పనిష్మెంట్ లేదు సో అంటే ఊరుకుంటాడా అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి వాడు ఇవ్వాలో వచ్చినా నిన్న వచ్చినా సంబంధం లేదు అలాగే ఈ భౌతిక ప్రకృతి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో మనం భాగం తీసుకుంటున్నప్పుడు మనం ఒక్కలవే కాదు ఎన్నో జీవరాశులు ఉంటున్నాయి ఇది మన ఒక్కరి యొక్క కర్మక్షేత్రం కాదు ఎన్నో జీవులకి ఇవ్వబడిన కర్మక్షేత్రం కదండి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువులు పగలు కొడితే మనకి నష్టం అలా కాకుండా బయటకు వచ్చి ఇప్పుడు బయట అందరికి పబ్లిక్ ఏరియాస్ లో ఆ బస్ స్టాండ్ లేకపోతే ఉద్యానవనమో మనం పాటు చేసాం అనుకోండి ఊరుకుంటారా గవర్నమెంట్ ఊరుకోరు అలాగే మనకిచ్చిన దేహం మనం నాశనం చేసుకుంటే మన వరకు బాధ ఉంటుంది లేదని అందరిది నాశనం చేస్తారంటే ఊరుకో ఒకవేళ మనది మనం నాశనం చేసుకోవడానికి కూడా అది సంపాదించడానికి మనంత కష్టపడి ఉండాలి ముర్ఖులు అయితేనే వాళ్ళ వాళ్ళు నాశనం చేసుకుంటారు కదండి కొంతమంది మూర్ఖులే వాళ్ళ దేహాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు కానీ ఆ దేహం రావడానికి వాడు ఎంత కర్మ చేస్తే ఆ దేహం వస్తుంది ఈ మానవ దేహం ఎన్ని కర్మలు ఫలితం అండి అంత సునాయాసంగా మానవ జన్మ రాదు ఎంతో అదృష్టం సర్పు ఈ సైకిల్లో మనం రాబడ్డాం ఎంతో మంది తల్లి గర్భంలో ఉండగానే చనిపోతున్నారు బయటకు కూడా రావట్లేదు ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు చెప్పండి ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు బట్ స్టిల్ సర్వే అయ్యి బయటకు వచ్చి ఒక జీవనం గడుపుతున్నామంటే అదృష్టవంతులమే ఒక విధంగా కానీ మన నిజమైన చరమ ప్రయోజనం గనక దాని నుంచి తీసుకోకపోతే కొంచెం అమాయకులం మూర్ఖులం అని చెప్పుకోవాలి సో మరి చరమ ప్రయోజనం ఎలా తెలుస్తుంది అంటే మనకి ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో శ్రీమద్ భాగవతంలో చక్కగా వివరించబడింది సో మనకి ఈ యొక్క పుస్తకం మనం ఏదైతే చూస్తున్న ప్రకృతి నియమాలు దోష రహిత న్యాయంలో ఈ పుస్తకం ఏంటంటే శ్రీల ప్రపాత్ గారు ఇచ్చిన కొన్ని ప్రసంగాల నుంచి తీసుకురాబడింది ఏవేం ప్రసంగాలంటే ఈ ఈశోపనిషత్తు అనే పుస్తకం ఉన్నది ఈశోపనిషత్తు నుంచి అలాగే శ్రీమద్ భాగవతం నుంచి శ్రీల ప్రపాత్ గారు కొన్ని కొన్ని సార్లు ఎక్కడైతే ప్రవచనము అలాగే కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ ఒక టాపిక్ వైజ్ వాటిని సెగ్రిగేట్ చేసి మనకి పుస్తకం కింద ఇవ్వటం జరిగింది ఎందుకంటే డైరెక్ట్ గా స్వప్న చేతొస్తే ఎవరు చదవలేరు శ్రీమద్ భాగవతం చేతులు పెడితే చదవలేరు కానీ చిన్న పుస్తకం వెరీ సింపుల్ లాంగ్వేజెస్ లో కదండి సింపుల్ గా చాలా అర్థం ఏంటి కర్మ సిద్ధాంతం ఏంటి ప్రకృతి ఏంటి పురుషుడు ఏంటి జీవుడు పాటించబడితే ఏమవుతుంది పాటిస్తే ఏమవుతుంది ఈ తప్పు చేస్తే ఏమవుతుంది తప్పు చేయకుండా నిత్యం గడిపితే ఎలా బాగుంటావు అవన్నీ చక్కగా చాలా సునాయాసంగా తెలిపే పుస్తకం అనమాట సో మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కనుక మనకు బాగా అర్థమైతే ఈ సంసార చక్రాన్ని మనం ఆపి ప్రయత్నం చేస్తాం ధామానికి వెళ్ళే ప్రయత్నం మనం ఇంకా దృఢంగా చేస్తాం అనమాట సో ఈ యొక్క స్టార్ట్ తో మనం చాలా శ్రద్ధగా ఇందులో ప్రభుత్ గారు ఏదైతే చెప్పబోతున్నారో మనం చక్కగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం చాలా చాలా సింపుల్ గా ప్రపాత్ గారు చెప్పడం జరిగింది చాలా చాలా బాగుంది బుక్ సో నేను స్టార్టింగ్ లో చదివినప్పుడు నాకు చాలా బాగా నచ్చిన ఒక పుస్తకాల్లో ఒకటిది సో ప్రకృతి నియమాలు దోష రహిత న్యాయము సో స్టార్టింగ్ ఇదే ఎందుకు పెట్టారు ఇక్కడ ఎందుకు పెట్టారు చెప్పండి పుస్తకం పైన పైన పిక్చర్ చాలా క్యాచీగా ఉంది ఎందుకని ఏం చూపిస్తుంది ఎవరికైనా అర్థమైందా ఈ పుస్తకం ఇక్కడ ఏం చూపిస్తున్నాడు ఏం అర్థం మానవుడు జంతువు ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది ఇంకా ఇంకా ఆలోచించండి నేను పిక్చర్ క్లియర్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు క్లియర్ కనిపిస్తుందా ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఫేస్ అబ్సర్వ్ చేయండి ఫేస్ అబ్జర్వ్ చేయండి ఏం కనిపిస్తుంది జంతు ఫేస్ ప్రార్థి ఇంకా ఇంకా ఆలోచించండి బా కొంచెం మెదడు కి మేత ఏమో ఏంటి ఏం ఏం చెప్తున్నారు ఒక పిక్చర్ ద్వారా చెప్తున్నారు ఒక విషయాన్ని మనకి చాలా సునాయాసంగా మాకు చదువు రాదు మేము అక్షరాలు చదవలేని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది చూస్తే ఏం చెప్తున్నారు చెప్పండి ఒక్కసారి అర్థం చేయండి అందరు కూడా ఎవరు చంపబోతున్నాడుగా ఆవుని చంపడానికి సిద్ధపడ్డాడు రాక్షస రాక్షస రూపం రాక్షసుడుగా ఒక్కసారి నేను చాలా సార్లు గొంతు తెంచుకుని అరిచిన మాటలు ఒకసారి గుర్తించుకోండి అందులోనే ఆన్సర్ ఉంది మానవుడే దానవుడు అయినట్టే రాక్ష ఇంకా ఒక్కలే ఆన్సర్ ఇచ్చారు చాలా చాలా సంతోషం ఇక్కడ దీన్ని బట్టి ఏం చూపిస్తున్నారు ఆ వ్యక్తికి చెప్తున్నట్టు అనమాట క్లియర్ గా ఈ రోజు నేను నిన్ను సంహరిస్తున్నా రేపు నువ్వు మానవుడు అవుతావు నేను నీ యొక్క ఈ యొక్క రూపాన్ని తీసుకుంటాను అప్పుడు నువ్వు నన్ను వదించాలి కదండి ఇది మనం ఎప్పుడైనా ఒక జంతువుని సంహరిస్తున్నాం అంటే మాంస ఎస్ ఈ రోజు నిన్ను నిన్ను కట్ చేసి తింటా రేపొద్దున నువ్వు నన్ను కట్ చేసి తినవచ్చు ఇది సాంస్కృతిక క్లియర్ గా ఉంది సో దానికి ప్రామిస్ చేస్తే మనం ముందుకు వెళ్తున్నాం కదండి సో ఎవరికైతే ఏదో ఒక రోజుల్లో ఈ మాంస అనే మీనింగ్ చెప్పి 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 వాళ్ళకి పెట్టేవారు ఎన్నిసార్లు వింటాడు అన్నమాట అమ్ము విని విని తర్వాత ఇది వద్దురా బాబు అని స్లోగా దాని మీద విరక్తి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు శాస్త్రం చదవట్లేదు కదా సో వాడికి ఏం తెలియట్లేదు మహా అయితే గట్టిగా అడితే ఉంటారు ఓ మేమన్నా కట్ చేస్తున్నామండి లేదండి మాకు అది ఏడుపులు ఏమైనా వినిపిస్తున్నాయో అసలు లేదండి కానీ శాస్త్రం ఏం చెప్తుంది ఆరుగురికి ఈక్వల్ పనిష్మెంట్ ఎవరికి కట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తికి కట్ చేసిన అతనికి అది షాప్ లో పెట్టి ట్రాన్స్పోర్టేషన్ షాప్ వరకు తెచ్చిన అతనికి షాప్ లో అమ్మిన అతనికి కొన్న అతనికి కదండి వండుతున్న అతనికి తిన్న అతనికి కూడా సో మొత్తం ఆరుగురికి ఈక్వల్ షేర్ కదండి సో నేను కొన్నాను లేకపోతే నేను అమ్మాను అంటే కుదరదు డెఫినెట్ గా సో చాలా మంది అప్పుడు ఎవరైతే డివోటీస్ కాకముందు వాళ్ళు కొంతమంది ఇటువంటి వ్యాపార స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగేవారు ప్రపాత్ని నేను తినట్లేదు కదా అమ్మితే ఏంటి వెంటనే ప్రోపాత్ చెప్పారు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి చేంజ్ ఇట్ చాలా విధాలుగా మనం ధార్మికమైన పద్ధతుల్లో మనం ధనాన్ని అర్జించవచ్చా సో ఆ విధంగా నువ్వు వేరే ప్రయత్నం ఏదైనా చేయం కదండి సో ఈ యొక్క పుస్తకం యాక్చువల్గా చాలా క్యాచ్ ఉంది రైట్ చాలా చాలా క్యాచ్ క్యాప్షన్ పెట్టారు సో ప్రకృతి నియమాలు మనం అనుకున్నంత సునాయాసంగా ఉండవు చాలా జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకుని పాటించాలి తెలియదంటే ఊరుకోదు తెలియదు అంటే నాకు తెలియదు అంటుంది

ఉపనిషత్తులన్నింటిలోకి ఈశోపనిషత్తును అత్యంత ప్రధానమైనదిగా భావించుదురు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీలా ప్రభుపాదుల వారు ఈశోపనిషత్తుపై చేసిన ఉపన్యాసముల సారము క్రింద అందించబడినది దీని ద్వారా దేవాది దేవుని గూర్చి అతని భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులను నడిపే నియమాలను గూర్చి మరియు కర్మ బంధముల నుండి ఏ విధముగా విముక్తి పొందగలమను విషయములన్నింటినో తెలుసుకోగలుగుతాము తెలుసుకోగలుగుదుము దేవాది దేవుడు సమగ్రుడు మరియు సంపూర్ణుడు అని ఈశోపనిషత్తు చెబుతున్నది భగవంతుని సంపూర్ణ ఏర్పాటులోని భాగమే ఈ భౌతిక ప్రపంచపు సృష్టి స్థితి లయాలు ఈ భౌతిక ప్రపంచములోని ప్రతిజీవి ఆరు స్థిరమైన దశలను పొందుచు పొందుచుండును జన్మించుట పెరుగుట పోషించుట సంతానోత్పత్తిని జరుపుట క్షీణించుట మరియు నశించుట ఇది భౌతిక ప్రకృతి నియమము ఒక పుష్పము మొదట మొగ్గగా పుడుతుంది అది పెరిగి రెండు మూడు రోజులు తాజాగా ఉంటుంది తర్వాత ఒక విత్తనమును ఉత్పత్తి చేసి క్రమముగా వాడిపోయి నశించును దీనిని మీరు ఈ భౌతిక విజ్ఞానముతో నిరోధింప నిరోధించలేరు ఆ విధముగా చేయాలని ప్రయత్నించుట కూడా అజ్ఞానమగును వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి కారణముగా మానవుడు అమరుడు కాగలడని కొన్నిసార్లు జనులు మూర్ఖముగా భావించు ఇది మూర్ఖత్వము ప్రకృతి నియమాలను మీరు నిరోధించలేరు అందుకే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత ఏడు పాయింట్ పద్నాలుగులో ఇట్లు చెబుతున్నాడు భౌతిక శక్తి దురత్యయ అనగా భౌతిక సాధనముల ద్వారా అధిగమించుట అసాధ్యమని చెబుతున్నాడు భౌతిక ప్రకృతి సత్వ రజో తమో గుణములను త్రిగుణములను కలిగి ఉంటుంది అంటే త్రిగుణాత్మకము గుణ అనే పదమునకు త్రాడు అనే అర్థము కూడా కలదు పీచు యొక్క మూడు పాయలను పేనుట వలన త్రాడు తయారగును ఈ సన్న త్రాళ్ళను మరల మూడు బాయిలుగా కలిపి పేందుకు ఈ విధముగా కావలసిన లావు వచ్చే వరకు మూడు మూడు బాయిలను కలిపి పేను ఈ విధముగా త్రాడు చాలా గట్టిగా తయారవును అట్లే ప్రకృతి గుణములైన సత్వ రజో తమో గుణములు కలిసి ప్రత్యుత్పత్తిని చేయును ఈ ప్రత్యుత్పత్తులు మరల కలిసి మరల ప్రత్యుత్పత్తిని చేయును ఈ విధముగా ఈ ప్రత్యుత్పత్తులు అసంఖ్యాక పర్యాయములు కొనసాగును ఈ విధముగా భౌతిక శక్తి మిమ్ములను మరింత బలముగా బంధించును ప వర్గా అనబడే ఈ బంధనము నుండి మీరు మీ స్వంత ప్రయత్నములతో బయటపడలేరు ప వర్గా అనునది దేవనాగరి సంస్కృతం లిపిలోని ఐదవ వర్గపు అక్షరమాల ఇందులో పా పా అనే ఐదు అక్షరాలుంటాయి పా అనే అక్షరము పరిశ్రమకు అంటే శ్రమించి చేసే పనికి సంకేతము ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణి జీవనమును కొనసాగిస్తూ ప్రాణమును నిలబెట్టుకొనుటకు ఎంతగానో పోరాడుతూ శ్రమిస్తుండను దీనినే జీవన పోరాటమని పీల్చుదురు ఫా అను అక్షరమునకు పెన అనగా నురుగు అని అర్థము ఒక గుర్రము బాగా దౌడు తీస్తూ పరిగెత్తుతున్నప్పుడు దాని నోటి నుండి నురుగులు వచ్చును అదే విధముగా మనము బాగా శ్రమించి అలసిపోయినప్పుడు మన నాలుక తడి ఆరుతుంది అంతేకాకుండా నురుగు వంటిది మన నోటిలో ఏర్పడును నోటిలో నుండి నురుగు ఏర్పడుతున్నట్లుగా ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియ తృప్తి కొరకు ఎంతగానో శ్రమించుదురు బా అనే అక్షరము బంధములకు ప్రతీక ఎన్ని రకాల ప్రయత్నములను చేసినను ప్రకృతి త్రిగుణములనే త్రాడులతో మనము బంధింపబడుతుండుము ఇదే విధముగా బ అనే అక్షరము భయము అను సూచించును మరుక్షణములో ఏమి జరుగునో ఎవరికి తెలియనందున భౌతిక జీవితమున మానవుడు ఎల్లప్పుడూ భయాగ్నిచే జ్వలిస్తూ ఉండును మా అను అక్షరము మరణమునకు సంకేతము సుఖ సౌఖ్యాలు మరియు భద్రతలను గురించిన మన ప్రణాళికలు ఆశలు అన్ని మృత్యువుతో అంతమగును కనుక కృష్ణ చైతన్యము ఈ పావర్గ ప్రక్రియను రద్దు చేయను మరోలా చెప్పాలంటే కృష్ణ చైతన్యమును స్వీకరించుట చేత జీవన పోరాటము భౌతిక బంధనములు భౌతిక బంధములు భయము లేదా మృత్యువు వంటివి లేనటువంటి అపవర్గను పొందవచ్చును పా వర్గను భౌతిక ప్రపంచమునకు ప్రతీక కానీ ఈ పా వర్గకు ముందు ఆ అక్షరమును చేర్చితే అది రద్దయినట్లు అర్థము మన కృష్ణ చైతన్యోద్యమము అపవర్గ మార్గము దురదృష్టవశాత్తు జనులకు ఈ విషయాలు తెలియవు కనుక వారు తమ జీవితములను వృధా చేయు చేసుకుందురు ఈనాటి ఆధునిక నాగరికత ఆత్మను హత్య చేసే నాగరికత వాస్తవ జీవితం ఏమిటో తెలియనందున వారు తమను తామే చంపుకుంటున్నారు కేవలము జంతువుల వలె జీవిస్తున్నారు జంతువులకు జీవితం అనగా ఏమిటో తెలియనందున అవి ప్రకృతి నియమాలను అనుసరించి నడుచుకుంటూ క్రమముగా పరిణామము చెందుతుండును కానీ మీకు ఈ మానవ శరీరం లభించినప్పుడు ప్రత్యేకమైన భిన్న జీవితమును గడపవలసిన బాధ్యత మీపై ఉండును ఎందుకనగా కృష్ణ చైతన్య వంతులై సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ మీకు అవకాశము లభించును కానీ అలా చేయకుండా జంతువుల వలె జీవితమును కొనసాగిస్తే తిరిగి మీరు జనన మరణ చక్ర బంధములో చిక్కుకొని ఎనభై నాలుగు లక్షల ప్రాణుల దేహముల ద్వారా దేహాంతరములు కొనసాగింపవలసి వచ్చు తిరిగి మానవ జన్మను పొందుటకు అనేక లక్షల సంవత్సరములు పట్టు ఉదాహరణకు ఇప్పుడు మీరు చూస్తున్న సూర్యకాంతిని మరో ఇరవై నాలుగు గంటల తర్వాత గాని తిరిగి చూడబోరు ప్రకృతిలోని ప్రతి వస్తువు చక్రములో తిరుగుతు కనుక మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోగల అవకాశమును పోగొట్టుకునినొచ్చు మీరు ఈ జీవన జీవ పరిణామక చక్రములో తిరిగి చిక్కుకోవలసి వచ్చును ప్రకృతి నియమాలు చాలా దృఢమైనవి కనుకనే మేము ఎన్నో కేంద్రాలను తెలుస్తున్నాము సహాయముతో తమను తాము ఉద్ధరించుకోగలరు సో కృష్ణుడు కర్మ సిద్ధాంతం సో ప్రభుపాద్ గారు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో ఇక కర్మ బంధనాలంటే ఎలా విముక్తి పొందాలో వాళ్ళకి ఐడియా వస్తుందంట సో భగవంతుడు సమగ్రుడు మరియు పరిపూర్ణుడు అని ఈ సొప్పనిషత్ చెప్తోంది కదండి ఈ సొప్పనిషత్ ఏం చెప్తోంది భగవంతుడు పరిపూర్ణుడు ఇప్పుడు మన దగ్గర నుంచి ఎవరైనా మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఎవరికైనా పది రూపాయలు ఇచ్చేస్తే తొంభై రూపాయలు తగ్గిపోతుంది మంది క్షయం అయిపోతుంది కానీ ఆయన అక్షయుడు కదండి అచ్యుతుడు ఆయన తగ్గటం అనేది ఉండదు అయినా ఆయన దగ్గర నుంచి ఎన్ని అద్భుతమైన శక్తులు వస్తున్నప్పటికీ కూడా ఆయన పరిపూర్ణుడే అలాగే ఆయన దగ్గర నుంచి వచ్చిన భౌతిక శక్తి అలాగే అంతరంగిక శక్తి అవి కూడా పరిపూర్ణమే పూర్ణమిదం పూర్ణమద కదండి అంత అనంతమైన వాడు మనం చెప్పుకున్నాం సాయి విష్ణు నుంచి సాయి విష్ణు వస్తారు కార్ణదోసాయి విష్ణు ఎంత పవర్ఫుల్లో సాయి విష్ణు అంత పవర్ఫుల్ ఈయన పూర్ణుడే ఈన పూర్ణుడే కదండి ఇది మైశ్వరం స్వామిది కదండి ఆయన సమగ్రుడు పరిపూర్ణుడు మరి ఈ ఆయన యొక్క ఆధ్వర్యంలోని ఈ యొక్క సృష్టి నిర్వహణ అలాగే లయం కూడా జరుగుతున్నాయి మనం చెప్పుకున్నాం కదా ఈ ముగ్గురు మహావిష్ణువులు కార్ణదొక్క సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణు క్షీరోద సాయి విష్ణు ఏం చేస్తున్నారు ఈ యొక్క సృష్టికి కావాల్సినట్టుగా అన్ని సౌకర్యాలు చేయటం అలాగే వాటిని పోషించడం అనేది చేస్తున్నారు ఈ కార్ణదొక్క సాయి విష్ణు ఏం చేస్తున్నారు మొత్తం భౌతిక సృష్టికి ఆయన పరమాత్మ కింద ఉంటాడు గర్భోదక సాయి విష్ణు ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ కింద ఉంటాడు మళ్ళీ శిరోదక సాయి విష్ణు ప్రతి ఒక్క లోను ప్రతి ఒక్క జీవితో పరమాత్మ కింద ఉంటాడు పోషిస్తూ ఉంటాడు కదండి ఆ తర్వాత ఈ యొక్క సృష్టి అంతా కూడా సెకండరీ క్రియేషన్ సర్గ అయింది విసర్గ గౌన సృష్టి బ్రహ్మ ఇవి చేయించడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎవరు గుణావతారం స్వామి యొక్క గుణావతారంలో మెయింటెనెన్స్ స్వయంగా స్వామే చూస్తాడు ఎవరి కింద శ్రీరోధక సాయి విష్ణు పాలకడిలో సైనించి ఉంటాడు ఆయన ఆయనే మొత్తం మెయింటెనెన్స్ నిర్వహణ అంతా ఆయన చూస్తాడు మరి లయం ఆయన గుణావతారమైన పరమశివుడు లయం చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఈ సృష్టిలో కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుంది ఆయన సంకల్ప కారణంగా జరుగుతుంది ఆధ్యాత్మికమైన దానికి ఎటువంటి నాశనం అనేది ఉండదు ఆత్మకు ఎటువంటి నాశనం లేదు మనం భగవద్గీత రెండో అధ్యాయం చెప్పుకున్నాం నీటి చేతి తడవబడదు అగ్ని కాల్చబడదు ఎటువంటి ఆయుధం చేతి చంపబడదు కదండి సనాతనమైనది కానీ భౌతిక దేహం అలా కాదు ఏమవుతుంది ఆరు రకాల మార్పులు వస్తాయి పుట్టుక పెరగటం మళ్ళీ పోషింపబడటం మళ్ళీ వేరే జీవులు సృష్టించటం స్లోగా క్షీణించటం బాడీ క్షీణిత కలుగుతూ ఉంటుంది ఒకనొక సమయంలో ఫుల్గా నాశనం అయిపోతుంది అంటే మరణం దానికి దేహం ఫుల్లుగా నాశనం అయిపోతుంది కదండి సో అలాగే దానికి ఎగ్జాంపుల్ మనకు అర్థమైనట్టుగా ప్రబోధర పుష్పం పుష్పం గురించి చెప్తున్నారు మొగ్గు కింద వస్తుంది కొంచెంసేపు ఉంటుంది చక్కగా విచ్చుకుంటుంది తర్వాత ఏమవుతుంది తర్వాత అది ఒక వాడిపోతుంది కదండి మళ్ళీ వాడిపోతుంది దాని అర్థం అయిపోతుంది అలాగే ఈ భౌతిక సృష్టి కూడా వ్యక్తం అవుతుంది అవ్యక్తం అవుతూ ఉంటుంది క్రియేషన్ అవుతుంది మళ్ళీ మెయింటైన్ అవుతుంది లయం అవుతుంది సో కానీ ఎవరైతే ఈ యొక్క భౌతిక దేహమే శాశ్వతం అనుకుని ఈ యొక్క దేహంతోనే శాశ్వతంగా ఉండాలని ఎంతో మూర్ఖమైన ప్లాన్స్ వేస్తూ ఉంటారు అది అర్థం లేని పని అని చెప్తున్నారు ఎందుకని చెప్తున్నారు ప్రభాత్ గారు చెప్తున్నారు భగవద్గీతలో అధ్యాయం పద్నాలుగో శ్లోకాలు చెప్పినట్టు ఈ భౌతిక శక్తి ఏంటి దురత్రయ ఆవును అధిగమించడం అసాధ్యం భగవంతుడు ఎంత శక్తిమంతుడో ఈ భౌతిక ప్రకృతి కూడా మమమాయ దురత్రయ అంత పవర్ఫుల్ మరి అటువంటి భౌతిక ప్రకృతిని మనం ఎలా దాటవచ్చు దైవిహేష హేష గుణమై మమమాయ దురత ఏం చేయమంటున్నాడు అప్పుడు నన్ను శరణు పెడితే అప్పుడు నువ్వు గానీ నువ్వు ఈ భౌతిక ప్రపంచానికి దాటలేవు లేకపోతే అసాధ్యం దాటడం అసాధ్యం ఏం చేస్తుంది ఎందుకు అంత అసాధ్యం అని ఎందుకు చెప్తున్నారు దీని యొక్క చేతిలో ఈ భౌతిక ప్రకృతి యొక్క చేతిలో ఏమున్నాయంట మూడు గుణాలతో ఆడిస్తుంది అంట జీవుని ఏంటవి సత్వ రజోత్తమో గుణాలు వీటిలో ఏమంటారు మనకి లో గుణ అంటే ఏంటి రోప్ తాడు కదండి తాడుతో సమానం సో ఇక్కడ ఏమవుతుంది ఒక తాడు ఇప్పుడు మనకి చూస్తాం చాంతాళ్ళు ఇదివరకు చాంతాళ్ళు బాగా అన్నిటికీ వాడేవారు కదండి సో చాంతాడు ఇంత లావుగా ఎల్లో కలర్ లో ఉంటుంది సో అది ఫస్ట్ అలా వేస్తారు ఆ చాంతాడు మూడు మూడు కింద అల్లుతూ ఉంటారు సో ఫస్ట్ టైం అది అల్లినప్పుడు చాలా సన్నగా ఉంటుంది మళ్ళీ ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ అటువంటి మూడు కలిపి మళ్ళీ అల్లటం ప్రారంభిస్తారు అలా 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 చాంతాడు ఇంత లాభ అవుతుంది ఎంత దృఢంగా అయిపోతుంది దాన్ని ఇంకా చేర్చడం అవుతుందా అవదు కదండి అలా ఎన్ని కాంబినేషన్స్ అయినా చేయవచ్చు అటువంటిది ఇక్కడ రజ తమ సత్వగుణాలు మనం కూడా పెయింట్స్ చూస్తాం కదండి త్రీ కలర్స్ తీసుకుంటే మనం మల్టిపుల్ కలర్స్ తీ తీసుకోవచ్చు దాని నుంచి కదండి అలాగే ఈ యొక్క సత్వ రజో తమో గుణాలు కాంబినేషన్ ఉంటుంది ఎవరు ఎవరు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ సత్వగుణం అని చెప్పలేం ఎవరు కంప్లీట్ నేను హండ్రెడ్ పర్సెంట్ రజోగుణం అని చెప్పలేం ఎటువంటి దుర్మార్గుడు అయినా కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ తమో అని చెప్పలేము ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఒకడు సత్తగుణంలో సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి థర్టీ పర్సెంట్ రజోగుణం టెన్ పర్సెంట్ తమో గుణం ఇలాగ వేరే అవుతూ ఉంటుంది మూడు గుణాలు కూడా ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయని స్వామి చెప్పాడు భగవద్గీతలో మరి ఈ మూడు గుణాలు ఏం చేస్తున్నాయి రకరకాల కాంబినేషన్స్ ద్వారా ఏం క్రియేట్ అవ్వబడతాయి రకరకాల స్వభావాలు కదండి రకరకాల చైతన్యాలు క్రియేట్ అవ్వబడతాయి సో రకరకాల చైతన్యాలతో మరి ఎవరు బాధపడుతున్నారు జీవుడు అందుకని ఒక్కోసారి మనం చూస్తాం టెంపుల్కి వెళ్ళాలంటే ఎంత ఉత్సాహంగా వెళ్తాం ఒక్కోసారి ఓ టెంపులా ప్రవచనమా స్వామి దర్శనమా నామం చేయటమా వద్దు ఇవాళ వద్దు రేపు ఎందుకని ఆ రోజు బాగా రజో గుణమో తమో గుణమో డామినేట్ చేసి వస్తుంది మనం ఎలాగవుతాయి ఒక్కోసారి ఒకటి మన యొక్క గుణం మళ్ళీ ఇంకోటి ఏంటి సరౌండింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సరౌండింగ్స్ ఇప్పుడు నేను వెళ్ళి బాగా మ్యూజిక్ పాప్ మ్యూజిక్ జరుగుతున్న ప్రదేశాలకు వచ్చి నేను జపం చేద్దామంటే ఎంతసేపు నేను ఉండగలను శుద్ధ భక్తులు అయితే ఎక్కడైనా చేయగలను లేదా ఆల్రెడీ అటువంటి కండిషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతాం చాలా వేవర్ అయిపోతాం ఓ మనం కూడా కొంచెం సేపు పాడి డాన్స్ చేసి వచ్చి అప్పుడు జపం చేద్దాం తర్వాతకి జపం దగ్గరికి వెళ్ళాం అయిపోతుంది క్లోజ్ బిజినెస్ కదండి సరౌండింగ్స్ పెరిగిన వాతావరణం కదండి ఉన్న అవకాశాలు ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదండి ఒకటి మన యొక్క చైతన్యం స్థిరంగా ఉంచుకోవాలి మన బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి ఎస్ ఆ జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది భగవద్గీత చదివితే ప్రకృతి దిగుణాలలో మొత్తం పద్నాలుగు అధ్యాయం వివరంగా ఇచ్చాడు స్వామి సో ఆ వివరాలు తెలుసుకుంటే మనం ఏ కండిషన్ ఉన్నా తెలుస్తుంది ఇప్పుడు ఒక రోగం వచ్చే కండిషన్ తెలుస్తుంది ఇప్పుడు కరోనానే వచ్చింది మన సో కరోనా ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా కండిషన్స్ ఉన్నాయి ఓకే వాసన తెలియట్లేదా ఓకే నీకు బ్రీతింగ్ అది లెవెల్స్ పడిపోతున్నాయా ఓకే హై ఫీవర్ వస్తుందా ఓకే స్టేజ్ ఎంత నీ పాయింట్స్ ఎంత దాన్ని బట్టి చెప్తారు కదా అలాగే మనం కూడా మన యొక్క కండిషన్ మన ప్రవర్తన మన స్థితి చూసి మనం ఏ గుణంతో బాధపడుతున్నామో చూసి దాన్ని తగ్గట్టుగా మనం మారడానికి ప్రయత్నించాలి నేను ఇంతేనండి పుట్టినప్పటి నుంచి నాకు కోపమేనండి అందుకనే కోపడేస్తాను అందరినీ లేకపోతే నేను చాలా మంచిదానండి అంటే కుదురుతుందా కోపడితే కోపడు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచివానండి ఇప్పుడే దొంగతనం నేర్చుకున్నా అంటే దొంగవే నువ్వు ఇప్పుడు కదండి ఇప్పుడు అరుస్తున్నావు పది మంది మీద అంటే నువ్వు మూర్ఖుడువే చిన్నప్పటి నుంచి అరుస్తున్నావు కాబట్టి ఇప్పుడు అరవడం నీకు సమంజసం అవుతుంది అంటే అది ఎక్కడ ఒప్పుకోరు ఎవరు కూడా నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా కావాలంటే అలా సైకిల్ డ్రైవ్ చేస్తానండి అందుకని ఇక్కడ కూడా డ్రైవ్ చేస్తానంటే పోలీసు ఊరుకుంటాడా ఊరుకోడు చిన్నప్పటి నుంచి ఏదైతే ఉంటే ఉంది కానీ ఇప్పుడు మార్చుకోవాలి ప్రకృతి నుంచి పనిష్మెంట్ తీసుకోకూడదంటే నీ యొక్క స్వభావాన్ని గుణాన్ని మార్చుకోవాలి లేదండి నేను జస్ట్ కోపమే పడతాను కానీ మనసు చాలా విన్న అంటే కుదరదు కదండి లేదండి వెళ్ళి నేను ఆ అబ్బాయి బైక్ కొట్టేశాను వాటికి యాక్సిడెంట్ చేశాను కానీ నా మనసు ఎంత మంచిదో తెలుసా అంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇది కూడా అంతే సో ప్రకృతి మనకి తెలిసినా తెలియకపోయినా పనిష్మెంట్ ఇవ్వటం ఆపదు అలాగే మన ప్రవర్తన మనమే మార్చుకోవాలి సో ఇక్కడ ఇంకో ప్రభుత్వం గారు ఇంకొక విషయం చెప్తారు చక్కగా ఈ పావర్గ అన్న విషయం చెప్తారంటే ఈ భౌతిక ప్రపంచం ఇటువంటివి ఆ ఫీలింగ్స్ మనకి ఇస్తుందని ఒక చిన్న పాప బాబమ్మ ఇసలు మనకు బాగా అర్థమయ్యేటట్టుగా ఇలాంటి విషయాలు చెప్తే మనం మర్చిపోము ఇంకా ఓకే భౌతిక ప్రపంచం ఒక అనగానే ఆ పావర్గం ఏమని చెప్తా చక్కగా ఈజీగా చెప్పారు పా అంటే పరిశ్రమ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం కదా దీవెండ్ పోరాటం ఓ మా అమ్మాయి పెళ్లికి సరిపోతుందా యాక్స్ సరిపోదా లేకపోతే ఎలాగ ఎలాగ ఎల్లాగా ఇంకా ఓకే వాళ్ళ చదువుకు సరిపోతుందా లేదా లేకపోతే రేపు నాకు తిండికి సరిపోతుందా లేదా రేపు నా పిల్లలు చూడిపోతే నాకున్న ఆశ నాకు సరిపోతుందా లేదా ఎంత పరిశ్రమ ఎంత ఆలోచనలు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం పనిచేస్తూ ఉంటాం వీడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు చేస్తాడు ఇస్తాడు రేపొద్దు నాలుగు పిల్లవాడు ఇరవై నాలుగు గంటలు చేస్తాడు వీడికి సమయం లేదు ఆధ్యాత్మిక చింతన పట్ల వాడికి సమయం ఉండదు కదండి పా పరిశ్రమ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫెనా అంటే నురుగంట ఇది మనకి బాగా క్లియర్ గానే ఉంది కదా అలిసిపోతే వస్తుంది కదా నోట్లో ఏర్పడుతుంది అలాగే ఇంకోటేంటి బా బంధనాలు ఉంటాయి భౌతిక ప్రపంచంలో ఇది బంధిస్తుంది మైతున బంధనంతో జీవుణ్ణి కట్టివేసి ఉంచుతుంది నెక్స్ట్ ఏంటి బా భయం భయం లేని వాళ్ళు ఎవరు కేవలం భక్తులకి మాత్రమే భయం ఉండదు ఈ భౌతిక ప్రపంచంలో భక్తుల యొక్క ఫస్ట్ క్వాలిఫికేషన్ మనం చూస్తే పన్నెండో అధ్యాయంలో చెప్తాడు స్వామి అభయత్వం భయ రాహిత్యం అది ఫస్ట్ క్వాలిటీ భక్తుల్లో ఉంటుంది మనం భయపడుతున్నామంటే ఇంకా ఆ భక్తుడు నేను స్వామికి భక్తుడు అని చెప్పుకునే వాళ్ళకి ఇంకా రాలా ఎవరికి భయం ఉంటుంది ఎవరైతే దేహంతో పోల్చుకుంటూ ఉంటాడో దేహంతో ఐడెంటిఫై చేసుకుంటాడో ఈ దేహంతో ఉండే శాశ్వతం అనుకుని అది పోతుందేమో అని అనుకున్నప్పుడే భయం వస్తుంది కదండి అది పోతున్నప్పుడు వస్తుంది ఏదైతే మంది కాదో మనం అనుకుంటుంటే కనుక అది పోతుందేమో అని భయం వస్తుంది కదండి మనం ఆత్మ మనకి ఎటువంటి నాశనం ఉండదు అని తెలిసినప్పుడు భయం ఉండదు ఇదంతా నాది కాదు స్వామిది ఇప్పుడు తాత్కాలిక యజమాని నేను అనుకున్నప్పుడు భయం ఉండదు అలా కాదు ఇది అంత నాదే నాదే అనుకున్నప్పుడు భయం వేస్తుంది కదండి అది భయం నెక్స్ట్ ఏంటి మా మరణం సంకేతం ప్రతి క్షణం ఈ టెన్షన్ ఉంటుంది అమ్మో మరణం వచ్చేస్తుందేమో కరోనాప్పుడు మనం చాలా బాగా ఈ యొక్క విషయం ఇదివరకు ఎవరైనా మరణం గురించి మాట్లాడుతుంటే పిచ్చి పిల్ల అసలాంటి విషయాలు మాట్లాడద్దు గరుడ పురాణం అసలు తీయద్దు అనేవారు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఈ మరణం గురించి కూడా అందరు ఆలోచించడం ప్రారంభించారు ఎందుకంటే ఎన్నో లక్షల కార్లు మూలపడి ఉన్నాయి ఎన్నో కోట్ల విలువైన అన్ని వస్తువులు కూడా అలా పడి ఉన్నాయి ఎటువంటి వందమైన వస్త్రాలు ఉన్నా అలాగే బీరువాళ్ళు ఉన్నాయి కానీ ఎప్పుడు పోతాము అన్న భయం ఆ మరణ సూచన అందరికి దర్ 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 ధరలాడి అప్పుడు అర్థమైంది ఏదైతే శాశ్వతం అనుకున్నా ఏం కాదు ఏది మనీ కాపాడలేవు అని అందరికి అర్థమైంది మరణం అనేది అర్థమైంది లేకపోతే ఇదివరకేంటా ఓ వాడండి నలభై ఏళ్ళకి చచ్చిపోయాడు కాబట్టి అది సరిగ్గా ఆరోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చచ్చిపోయాడు ఓ లేకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ గా లేదు కాబట్టి సరైన మందులు ఇప్పించలేదు వాళ్ళు వాళ్ళు కాబట్టి చచ్చిపోయాడు లేకపోతే సరిగ్గా తినలేదు కాబట్టి చచ్చిపోయాడు నేను అలా కాదండి నేను వందే నూట ఇరవై గ్యారంటీ అనుకుంటాను ఈ మరణం గురించి పక్కన పెట్టేసే అసలు ఎప్పుడు కూడా జీవన పోరాటం జీవడా ఇంకా జీవించాలి ఇంకా జీవించాలి ఇంకా బాగా జీవించాలి ఇదే విషయం వాళ్ళు ఎప్పుడు మరణం గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎటువంటి మరణం కావాలో కూడా ఆలోచించుకోవాలి కదండి ఎలా జీవించాలో చాలా మంది చెప్తారు ఎలా మరణించాలో కూడా తెలియాలి అంటే శాస్త్రం ఒప్పించాలి శాస్త్రంలో ఎలా మరణిస్తే మళ్ళీ భౌతిక ప్రపంచానికి రాకుండా ఉంటావో చెప్పబడుతుంది ఎలా జీవిస్తే ఎంత సునాయాసంగా మరణించవచ్చో కూడా చెప్తుంది శాస్త్రం కదండి జీవితం అంతా అసూయ ద్వేష వివిధ రకాల కోరికలతో ఉంటే మరణం అప్పుడు అంత సునాయాసంగా వాడు చనిపోలేడు ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటాడు జీవితం అంతా ఇంద్రియ తృప్తి చేసినప్పుడు ఆ యొక్క ముసలి వయసు వచ్చి ఆ తర్వాత మరణ సమయంలో ఇంద్రియాలు ఆ తృప్తి తీసుకోవడానికి పనిచేయనప్పుడు వాడు అధికమైన నరక యాతను అనుభవిస్తాడంట ఎవరైతే ఇంద్రియాలను కంట్రోల్ చేసి ఉంచుతారో జీవితం అంతా వాళ్ళు చాలా సునాయాసంగా అప్పుడు ప్రాణం విడిచిపెట్టగలరంట ఎవరికైతే అధికమైన ఆసక్తులు ఉన్నాయి శరీరం పట్ల చాలా ఆసక్తి ఉంది విడిచిపెట్టాలనుకోరు వాళ్ళే గట్టిగా అరుస్తారు నేను చనిపోవాలనుకోవట్లేదు గట్టి గట్టిగా అరుస్తారు ఏడుస్తారు కదండి కొంతమంది మలమూత్రాలు విడిచిపెడతారు చనిపోయేటప్పుడు భయంతో కదండి సో మనం బంతికి ఉన్నంత సేపు చక్కగా ప్లాన్ చేసుకుంటే మరణం అప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు చాలా మంది శుద్ధ భక్తులు ఇంత సునాయాసంగా ప్రాణం వేసిన వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదండి ఇటువంటి టెన్షన్ ఉండదు భౌతిక చింతనే అట్లా ఆ భౌతిక చింతన అవకాశమే లేదు మనం చూసాం మన లాస్ట్ ఇయర్ మనం చూసాం ఒకసారి ఒక మాతాజీ బాగా లివర్ ప్రాబ్లం వచ్చేసి అంతా చివరి క్షణాల్లో కేవలం వాళ్ళ గురుమహారాజ్ది ప్రోపాద్ మంత్ర పంచతత్వ మంత్ర హరికృష్ణ మంత్ర తప్ప ఇంకేం గుర్తులేవు వాళ్ళిద్దరు పిల్లల పేర్లు కూడా మర్చిపోయింది వాళ్ళ హస్బెండ్ కూడా మర్చిపోయింది మొత్తం అసలు ఏం గుర్తులేవు మొత్తం మర్చిపోయింది కానీ ఇవి మాత్రం గుర్తున్నాయి ఏది అడిగినా ప్రపాత్పన మంత్ర పంచత్వ మంత్ర హరికృష్ణ మంత్ర ఏది అడిగినా మా మూడి సమాధానాలు ఇంకేం గుర్తు రావట్లే వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాడికి ఏం గుర్తు రావట్లేదు కదండి సో ఈ అరేంజ్మెంట్ ఎవరు చేశారు స్మృతి జ్ఞాన మపోహనం చ సో అవిడు బతికి ఉన్నంత సేపు స్వామికి బాగా సేవ చేసుకోవటం వల్ల స్వామి ఆ స్థితిలో అన్ని మర్చిపోయినా తనని గుర్తు పెట్టుకునేలా చేశాడు స్వామి కదా సో అటువంటి మరణం అదృష్టం కదండి స్వామిని తలచుకుంటూ అటువంటి మరణం సో ఇక్కడ ఏమని చెప్తున్నారు ఎవరైతే గనక పావర్గా లో ఉంటున్నారో అంటే ఎవరైతే పరిశ్రమ అలాగే ఈ యొక్క వాళ్ళకి కోరికలు కూడా అలుపు అరగారు ఇప్పుడు గుర్రం పరిగెత్తుతూ ఉంటుంది కదా ఎక్కడ అది కోరికలు పరిగెత్తుతూ ఉంటాయి గుర్రం లాంటి కోరికలు అంటారు కదా అలాగానే అపరిమితమైన కోరికలతో బాధపడుతూ బంధనాలతో భయంతో మరణ సంకేతాలతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో భయపడుతూ ఉంటారో వాళ్ళు పావర్గ మరి అపవర్గ ఎవరండి ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ఏమంటున్నారు అపవర్గ సో మనం అపవర్గ కేటగిరీలో ఉన్నామా పా వర్గ కేటగిరీలో మనం చెక్ చేసుకోవాలి కదండి ప్రోపాత్ గారు చెప్తున్నారు దురదృష్టవశాత్తు ప్రజలకి విషయాలు తెలియవు ఈ కారణంగా వారు తమ జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నారు జీవితం అంటో ఏమిటో తెలియని కారణంగా వారిని వారే చంపుకుంటున్నారు వారిని వారే చంపుకోవడం అంటే మన మనం ఎలా చంపుకుంటున్నామండి ఆత్మహత్యలు అదే మనం మనం చంపుకోవడం అంటే మన దేహాన్ని ఏం చంపుకోవట్లేదు ఎలా చంపుకుంటున్నాం స్పిరిచువల్ సూసైడ్ అంటారు దీన్ని స్పిరిచువల్ సూసైడ్ అంటే ఏంటి మన ఆత్మ అని తెలుసుకోకుండానే చనిపోతున్నాం దాన్ని స్పిరిచువల్ సూసైడ్ మెటీరియల్ సూసైడ్ అంటే ఈ దేహాన్ని రకరకాల విధానాల్లో విడిచిపెడుతూ ఉంటారు అది వేరే విషయం స్పిరిచువల్ సూసైడ్ అంటే ఏంటి కనీసం మన ఆత్మని తెలియకుండానే జీవితాన్ని వృధా చేస్తున్నాం అంటే ఏంటి జస్ట్ సెవెన్ కింద నడుస్తున్నాం అంతే అది ఆల్రెడీ స్పిరిచువల్ సూసైడ్ చేసేసాడు వాడు కదండి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు అలాగే ఏమంటున్నారు కేవలం జంతువుల వల్లే జీవిస్తున్నారు మనకి ఎవరో మనం తెలిస్తే బాగుంటుంది కానీ ఏమంటున్నారు ఆహార నిద్ర భయం అయితున్నాం చా ఆహార నిద్ర భయం అయితున్నాం ఈ కార్యక్రమాలు మనం నెలకొని ఉంటే జంతువులానే ఉన్నట్టు అంట ఇంకా జంతువు అయితే ఆ ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది కదండి ఎక్కడైనా టైగర్ వచ్చి పిజ్జా బర్గర్ అడుగుతుందా అడగదు దానికి ఏదైతే ప్రకృతి ఇచ్చిందో అదే తింటుంది మనం ఇచ్చినవి కాకుండా ఆ పూలు తినేవి కదండి అతి మెంగిల్ని తినేవన్నీ మనకి కావాలి కాబట్టి మనకు జీవుడికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇచ్చింది వేరే వాళ్ళ ఆహారం తినమని కాదు ప్రకృతి నియమాలు చెందించమని కాదు మరి ఎందుకోసం ఎందుకోసం అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటుంది శాస్త్రం బ్రహ్మ సూత్రం ఏమంటుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చెయ్యి ఏం ఎంక్వైరీ చేయాలి ఎవరు నేను నాకు కష్టం అనుకుంటేనే ఎందుకు వస్తుంది అయ్యో వాడికి ఉన్న సుఖం నాకు ఎందుకు రావట్లేదు నా శరీరం ఇంకా అందంగా యవ్వనంగా ఉండాలనుకున్నా ఎందుకు ముసలైపోతున్నాను ఎందుకు చనిపోవద్దు అనుకున్న చనిపోతున్నా ఇవన్నీ ప్రశ్నలు అడగాలి ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాను కదండి ఇవన్నీ అడగాలి తెలుసుకోవాలి భగవంతుడు ఎవరు భగవంతుడికి నాకున్న సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి కదండి తెలుసుకోకపోతే ఇక్కడ ప్రభాంత్ గారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ రోజు మార్నింగ్ మంగళహారతి మిస్ అయిపోయావు అనుకోండి మళ్ళీ మంగళహారతి ఎప్పుడైనా అవ్వగలం చెప్పండి తెల్లారి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి కదండి సో ఈ రోజు మంగళారతి మిస్ అయ్యానండి కొంచెం ఈవినింగ్ మంగళారతి ప్రిపేర్ చేసేటంటే అవదు సూర్యుడు మళ్ళీ ఉదయిస్తేనే మళ్ళీ మనకి మంగళహారతి వస్తుంది రైట్ సో అలాగే ఈ ఒక చిన్న విషయానికి ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయాలి మరి మానవ జన్మకి ఏమో ఎప్పుడు వస్తుందో తెలీదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నాలుగు లక్షల మానవ జాతి ఆ నాలుగు లక్షల్లో కూడా చాలా మంది వివేకం లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు చూస్తాం ఆటవిక మనుషులు ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ జంతువులనే బతికేస్తారు వాళ్ళు కూడా ఈ యొక్క మానవ జాతి కిందే వస్తారు కదా ఒకవేళ మనకు మానవ జన్మ వచ్చి అటువంటి కేటగిరీలో పుడితే ఏం చేస్తాం నన్ను ఒకటి విన్నాను ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోతే ఆ రోజు ఫెస్టివల్ చేసుకుంటారంట ఏంటంటే వాళ్ళు ఎంత అనాగరికరంగా ఉన్నారంటే వాళ్ళ శరీరాన్ని కోసి ఆ రోజు పండగ ఫెస్టివల్ చేసుకుని తింటారంట అది అనా అది జంతువులైనా తింటాయా తినవు మరి మానవ జన్మ అది ఎటువంటి మానవ జన్మ కాదు కదా సో మన మానవ జన్మ వస్తే సరిపోతుందండి అంటే నాలుగు లక్షలు కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలి రైట్ చేతనం ఎలా ఉంటుంది ఈ డెవలప్డ్ చేతనం బాగా డెవలప్ అయిన చేతన కాన్షియస్నెస్ ఉన్న మానవ జన్మలో దొరకడం అదృష్టం ఆ చేతనం వచ్చిన తర్వాత నాగరికంగా ఆరుని కింద బతికే వాళ్ళల్లో కూడా గురువు యొక్క సాంగత్యం రాకపోతే మనం శాస్త్రం వరకు వెళ్ళలేము కదండి సో అందుకనే ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి అందుకని ప్రపాద్ గారు చెప్తున్నారు ఒకవేళ మన ఈ అవకాశం వదులుకుంటే అనేక జీవుల దేహాలు జన్మించవలసిన వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది అందుకని కృష్ణ చైతన్యాన్ని పొంది ప్రజలు తమ జీవన స్థాయిని పెంచుకోగల అవకాశాన్ని కల్పించడం కోసం అనేక కేంద్రాలని తెరుస్తున్నాం అని చెప్తున్నారు కదండి అందుకనే మన దగ్గర ఉన్న ఈ యొక్క సంస్థని మనం ఆశ్రయించి చక్కగా అక్కడ ఎవరైతే మనకి భోజనం చేస్తున్నారో తెలుసుకుని మనకు తెలియని విషయాలు తెలుసుకుని తెలుసుకున్న విషయాలు పది మందికి చెప్తే చాలా మంది ఆ వాళ్ళకి మానవ జన్మని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అఫ్ కోర్స్ కొంతమంది తెలిసినా ఉపయోగించుకోలేరు బట్ మనం తెలిపే ప్రయత్నం మనం చేయవచ్చు ఓకే హరికృష్ణ నెక్స్ట్ ఎవరు రీట్ చేస్తారు కృష్ణ చైతన్యాన్ని చదవండి గీతారాణి మాత హరి కృష్ణ చైతన్యాన్ని వెంటనే గ్రహించడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు నీ దేహంలో నీ సమయం అయిపోతే నీ మృత్యుని ఎవరు ఆపలేరు భౌతిక ప్రకృతిలో భౌతిక ప్రకృతిలోని ఏర్పాటు అట్టతి బలిష్టమైనది నన్ను ఉండనివ్వండి అని నీవు అనలేవు నిజానికి ప్రజలు కొన్ని పర్యా పర్యాయాలు అలా బ్రతిమలాడుతూ ఉంటారు నేను అలహాబాద్ లో ఉన్నప్పుడు ధనవంతుడైన ఒక భర్త స్నేహితుడి మరణ ఆసనమైనది ఆ సమయంలో ఆయన వైద్యునితో నాకు కనీసం మరో నాలుగు సంవత్సరాల జీవితం ప్రసాదించలేరా నేను పూర్తి చేయాలనుకున్న పనులు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయని ప్రాధాయపడ్డాడు చూసారా ఇదే మూర్ఖత్వం అంటే ప్రతి ఒక్కరు నేను ఇది చేయాలి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు వైద్యులు కానీ శాస్త్రజ్ఞులు కాని మరణాన్ని ఆపలేరు అయ్యా నాలుగు సంవత్సరాలు అయ్యా నాలుగు సంవత్సరాలు కాదు కదా నాలుగు నిమిషాలు కూడా ఆపలేరు వెంటనే వెళ్ళిపోవాల్సిందే ఇది నియమం కనుక ఆ నియమం ఆ సమయం ఆసన్నం కాకముందే ప్రతి వ్యక్తి కంటిన్యూ చేయండి ఆసన్నం కాకముందే ప్రతి వ్యక్తి చైతన్యాన్ని గ్రహించడానికి సంసిద్ధ జాగ్రత్త వహించాలి నీవు కృష్ణ చైతన్యాన్ని సత్వరమే అవగాహన చేసుకోవాలి నీకు తర్వాత మన్నం రాకముందే నీ వి నీ విధిని పూర్తి చేయాలి అదే విజ్ఞత లేకుంటే నీవు అపజయంతో బాధపడాల్సి ఉంటుంది సంపూర్ణమైన దేవదేవుడు నుండి ఏమి వెలువడినా సరే అది దా ఏమి వెలువడినా సరే అది దానికది సంపూర్ణమని ఈశోపనిషత్తు చెప్తుంది కనుక కృష్ణ చైతన్యాలుగా మారాలనుకుంటే మరియు మీ జీవితాన్ని స్వదినియోగం చేసే చేయాలనుకుంటే అందుకు సంపూర్ణ అవకాశం ఉన్నది అయితే నీవు సాధన చేసే స్థితికి రావాలి కృష్ణ చైతన్య కేవలం సైద్ధాంతికం కాదు అది ఆచరణాత్మకం ప్రయోగాలన్నీ ఎప్పుడో జరిగిపోయాయి కనుక ఈశోపనిషత్తులో పేర్కొన్న విధంగా స్వల్ప పూర్ణ జీవులమైన పూర్ణ జీవులమైన మనకు పరిపూర్ణడైన శ్రీకృష్ణ గ్రహించేందుకు పూర్తి సౌలభ్యం ఉన్నది మనం పరిపూర్ణత కలిగి ఉన్నప్పటికీ పరిమాణంలో స్వల్పం ఉదాహరణకు ఒక పెద్ద యంత్రంలో ఒక చిన్న శిల ఉందనుకుందాము సరైన స్థానంలో ఆ శిల బిగించబడితేనే దానికి సమగ్రత అప్పుడే దానికి విలువ ఉంటుంది అదే శిల ఊడిపోయి యంత్రం కింద ఉంచితే దాని విలువ ఉండదు ఆ విధంగా మనం కృష్ణునికి ఉన్నంత కాలం మన సమగ్రులమే ఉంటాము లేకుంటే ఎందుకు కొరదని వారం అవుతాము పూర్ణత్వం అర్థం చేసుకోవడం క అంటే మనకు పూర్ణమును మధ్యమును పూర్ణమునకు మనకు ఆ మధ్య గల సంబంధము అవగాహన చేసుకోవడము పరిపూర్ణ తత్వం గురించి అసంపూర్ణ జ్ఞానం వల్లనే అన్ని రకాల అసంపూర్ణత్వాలు అనుభవిస్తూ ఉంటాయి మనం నేనే దైవ సమానుని నేనే దైవాన్ని ఆలోచిస్తూ ఉంటాను ఇది అసంపూర్ణ జ్ఞానం కానీ నీవు నేను భగవంతుని అంశాన్ని కనుక లక్షణంలో భగవంతునికి సమానాన్ని అని అను తెలుసుకోగలిగితే అదే పరిపూర్ణ జ్ఞానము జీవికి తన సాధ్య చైతన్యాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించుకోవడానికి మానవ దేహము మానవ దేహము ఒక సాధనం కృష్ణ చైతన్యం ద్వారా పరిపూర్ణ చైతన్యాన్ని నేను పునర్జ పునర్జీవింప చేసుకోవడం వచ్చాను అయితే ఈ పరిపూర్ణమైన సౌలభ్యాన్ని నీవు ఉపయోగించుకొని ఎడల నీవు నీవు చంపు చంపుకున్నట్లే ఆత్మహత్య చేసుకున్నట్లే ఈశోపనిషత్తులో చెప్పినట్లు ఆత్మహత్యకు పాల్పడిన వాడు ఎవరైనప్పటికీ పే పిశాచ శూన్యము పూర్తి అజ్ఞానము అంధకారంతో నిండి ఉన్న ఆ లోకాల్లో ప్రవేశించను కనుక మానవ జీవితం అంటే అందించే సౌలభ్యాన్ని ఉపయోగించుకుని కృష్ణ చైతన్యం కలవడానికి కమ్ము అవ్వాలి అదొక్కటే నీ పని కర్మ సంబంధం హరే కృష్ణ హరి కృష్ణ సో ఇక్కడ ప్రపాత్ గారు చెప్తున్నారు వాళ్ళ ఓన్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నారు సో ఎవరో ఒక వ్యక్తి అడిగారు వాళ్ళ ఫ్రెండ్ చనిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళారంట సో ఆ ఫ్రెండ్ ఏం ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారు డాక్టర్ గారిని మరి దారుణం నాలుగు సంవత్సరాలు మరి ఏం ప్లాన్ చేసినో తెలియదు నాలుగు సంవత్సరాలు జీవితం ప్రసాదించగలరా నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు సెకండ్స్ కాదు ఒక్క సెకండ్ కూడా ఎక్స్టెండ్ ఎవరు చేయలేరు కదండి మనం ఎప్పుడైతే ఈ యొక్క దాంట్లోంచి మన ప్లగ్ ఎప్పుడైతే తీసేస్తామో వెంటనే పవర్ ఆగిపోతుంది అదేంటంటే ఇప్పటివరకు వరకు నాలుగు గంటలు బట్టి ప్లగ్ లో పెట్టి ఉంచాను కదా కరెంట్ పాస్ అవుతుందా ఉండదు వెంటనే ఎప్పుడైతే తీస్తామో ఆగిపోతుంది కదండి అలాగే ఒక్క క్షణం కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోలేనప్పుడు ఉన్న ఏదైతే సమయమో దాన్నే మనం ఉపయోగించుకోవాలి అలాగని మనకి ఇంకా ఎంత సమయం ఉందో తెలుస్తుందండి ఎవరైనా చెప్పండి మనకి ఏమైనా గ్యారంటీ ఉందా ఇంకొక ఏళ్ళు ప్రశాంతవంతంగా బతికేస్తామని లేదు తెలియదు అసలు రేపు అన్న రోజున ఇదే విధంగా కూర్చుని మాట్లాడగలము లేదో కూడా తెలియదు ఏదో గొప్పలు పోతాం కానీ కదండి గట్టిగా అడిగితే తెలియనే తెలియదు ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా నేను అన్న రోజు బాగా ఉన్న వాళ్ళు ఈ రోజు చాలా మంది హాస్పిటల్ ఉండి ఉండవచ్చు రైట్ సో ఇది పదం పదం పి పదం ప్రతి పదంలోకా ప్రతి ఒక్క అడుగులో కూడా ఆపద దాగి ఉంటుందని శ్రీమద్ భాగవతం చెప్తోంది దుఃఖాలేమయ్యా ఇక్కడ దుఃఖాలే ఉంటాయి మరి సుఖం అనేది ఏంటి రెండు దుఃఖాల మధ్యన వచ్చిన గ్యాప్ అంటే ఒక సుఖం ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ క్షణం ఏదైనా జరగవచ్చు సో మరణం రాకముందు నువ్వేం చేయాలో చేయాలి సో మరణం వచ్చిన తర్వాత మనం ఏదో మారుద్దాం అంటే కష్టం ఒకసారి ఒక వ్యక్తి యమధర్మరాజుని బాగా ప్రార్థించారంట సో యమధర్మరాజు కూడా నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నారు యాక్చువల్గా ఒకసారి నేను శ్రీకాకుళం వెళ్ళాము అప్పుడు శ్రీకాకుళం ఇక్కడ చదువుకున్నప్పుడు అక్కడ కూర్మ కూర్మ భగవాన్ టెంపుల్ ఉంది అక్కడ మీరు చూస్తే ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఉందో లేదో తెలీదు అప్పుడు డిప్లొమా అప్పుడు వెళ్ళాను ఒకటి అందరూ ఉంటాయి ఇక్కడ గణేష్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ యమధర్మ కూడా ఇంతది ఒకరే ఉంటది అప్పుడు చిన్నప్పుడు ఏంటి ఇది ఒకటి ఉండేది టప్ 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 ఎక్కడ ఏం కనిపిస్తున్నా వంగి దన్నీ దండం సో మా అమ్మగారు చెప్తా ఉన్నారు వాళ్ళు పెట్టకూడదని బట్ నాకు అది ఎన్నిసార్లు ఆవిడ ఎంత చెప్పినా అది జస్ట్ కనిపిస్తే చాలా వెంటనే మొక్కియ్యాలి చేతితో ముట్టుకుని మొక్కి అది ఒకటి ఉండేది అనమాట వాళ్ళు చేస్తేనే మొక్కిన ఫీలింగ్ ఉండేది సో నేను ఏం చేశాను అక్కడ అందరూ పెట్టుకుని పెట్టుకుని వచ్చి పైన పేరు చదవాలి అక్కడ కూడా దండం పెట్టించుకున్నాను ధైర్యం చూస్తే యమధర్మరాజు నా గుండెలు ధరదలు ఆడిపోయింది అయ్యో నీకు అమృతర్మరాజు ధర్మం పెట్టేది చాలా భయం అనిపించేసింది కదండి సో చాలా మంది జస్ట్ దూరం నుంచే పెట్టుకున్నారు సో మన దగ్గరికి వెళ్ళి యామధర్మరాజు కాల్ పట్టుకుంటే ఓకే సార్ రండి రండి అని పిలిచినట్టు కదా చాలా భయపడిపోయినా అప్పుడు అర్థమైంది ఎందుకు ప్రతి దగ్గరికి వెళ్ళకూడదు బట్ యాక్చువల్ గా ఒక భక్తుడు అయితే యమధర్మరాజు చాలా ఫ్యాన్ సో యమధర్మరాజును బాగా ప్రార్థిస్తే కనిపించారు కనిపించారంట ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి ఇంతలా ప్రార్థించేస్తున్నావు అంటే ఏమీ లేదు అంజార్ రాజా నాకు తెలుసు మరణం అనేది ఎలాగైనా ఉంటుంది నువ్వు ఎలాగైనా నీ బట్టలు పంపిస్తావు మరీ మూర్ఖుడు అయితే రాకపోతే నువ్వే వస్తావు కానీ ఒక విషయం నేను నీకు ఎందుకు ప్రార్థించానంటే నువ్వు వచ్చే ముందు ఒక నాకు సిగ్నల్ ఇవ్వు ఒక మెసేజ్ పంపించు సో నేను అలర్ట్ అవుతాను దానికోసం ఎందుకంటే ఇప్పుడే విన్నాన ప్రవచనంలో ఏమని చెప్పారు మరణం ముందు మనస్థితి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనుకున్నారు బట్ చెప్పలేం కదా నువ్వు నాకు సిగ్నల్ ఇచ్చావనుకో నేను చాలా కరెక్ట్ గా ఉంటా సరే అయితే అంజాన్ రాజు ఓకే నేను పంపిస్తానయా అన్నాడు ఇది చిన్న విషయమే అన్నాడు సో కొన్ని రోజుల తర్వాత మరణం వచ్చేసింది మరణం వచ్చేసింది సో యమధర్మరాజును అడుగుతున్నాడు అంటే యమధర్మరాజు స్వయంగా వచ్చాడు తన భక్తుడు కదా తీసుకుని వెళ్ళడానికి అప్పుడు యమధర్మరాజును అతను అడుగుతున్నాడు అంటే అదేంటయ్యా మెసేజ్ పెట్టకం డైరెక్ట్ గా వచ్చేసాం యమధర్మరాజు అన్నాడు నేను మెసేజ్ పంపించండి నువ్వే సరిగ్గా చూసుకోవాలా ఇప్పుడు చూడండి ఎవరైనా మనం ఫోన్ కి మెసేజ్ పంపించవచ్చు మన ఫోన్ నెట్వర్క్ లేకపోతే మెసేజ్ రిసీవ్ అవదు లేకపోతే మనం చూడకపోవచ్చు కూడా మనం వేరే విషయాలు బిజీగా ఉంటే ఆ మెసేజ్ చూడకపోవచ్చు రైట్ సో ఈ వ్యక్తి కూడా చాలా బిజీగా ఉన్నాడు యమధర్మరాజు ఇచ్చిన మెసేజ్ చూడలేదు మరి యమధర్మరాజు ఏం మెసేజ్ ఇచ్చాడంట ఫిఫ్టీ ఇయర్స్ అలా వచ్చేపటికి పాపం ఒంట్లో శక్తి అంత తగ్గిపోతుందంట సో శక్తి తీసేసుకుని ఆ మెసేజ్ పంపించానయ్యా నీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది ఒక కాలు చెయ్య పని చేయట్లేదు కర్రతో నడుస్తున్నావు అది నీకు సిగ్నల్ నీకు దగ్గరకు వచ్చేసింది టైం అని అప్పుడు నువ్వు పట్టించుకోలేదు ఇంకోటి ఏం చేశాను నడవలేకపోతున్నావు కర్ర పెట్టుకున్నావు ఒక మనిషిని పెట్టుకున్నావు బతికిసావు అంతేగాని నా సిగ్నల్ నీకు అర్థం కావాల ఇంకో సిగ్నల్ ఏం చేశాను పళ్ళు ఊడి పీకేస్తున్నాను రోజుకి ఒకటో రెండో పీకేస్తున్నా సో పళ్ళు ఊడిపీకేస్తున్నా నీకు సిగ్నల్ అర్థం కావాలి నా టైం అయిపోయింది నువ్వేం చేసావు వెళ్ళి పెట్టు పెట్టుబడు పళ్ళు పెట్టించుకున్నావు ఒకటి రెండు బంగారు పళ్ళు కూడా పెట్టించేసుకున్నావు కానీ నేను చెప్పిన సిగ్నల్ పాటించలేదు కదా సో మూడో సిగ్నల్ పంపించాను తలలో వెంటలన్నీ తల్లగా అయిపోయాయి నువ్వైనా పట్టించుకోలేదు దానికి వేసేస్తున్నావు కవర్ చేసేసుకుంటున్నావు హీరోలా అయిపోయావు దాన్ని పట్టించుకోలేదు కదయ్యా ఒకటేంటి ఇన్ని ఇచ్చాను నీకు సిగ్నల్స్ ఎన్ని ఇచ్చాను నీకు కానీ నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు ఆ అర్థమైంది ఎస్ ఎందుకు పట్టించుకోలేదు అంటే చాలా బిజీ అయిపోయాను ఎందులో ఈ సంసార విషయాలు బిజీ అయిపోయినాయ్యా నిజమే నువ్వు చెప్పింది కరెక్టే సరైతే ఇంకా నాకు ఎక్స్టెండ్ చేయవద్దు నాలంటి వాడికి బుద్ధి రాదు కదండి సో ఈ విధంగా స్వయంగా మనకి యమధర్మరాజు సిగ్నల్ ఇచ్చినా మనం తెలుసుకోలేం ఎందుకనంటే ఈ సంసార చక్రంలో ఎంత మునిగిపోతామంటే ప్రకృతి మనకి చూపిస్తుంది ఒకనొక వయసు వచ్చిన తర్వాత డైజెషన్ సరిగ్గా పనిచేయదు శరీరానికి కదండి అప్పుడు ఏంటి శరీరం నీట్స్ తగ్గించు ఆహారం తగ్గించు దేని మీద పెట్టు కాన్సన్ట్రేషన్ అంత భాగవంతం మీద పెట్టు కానీ అప్పుడేం చేస్తాం మనం టాబ్లెట్స్ వేసేసుకుంటాం ఈయనో జి ఏదో ఒకటి టాబ్లెట్స్ వేసేసుకుని ప్యాన్ ట్యాబ్లెట్ ఇది మళ్ళీ బతికేస్తాం మళ్ళీ తినేస్తాం అంతేగాని ప్రకృతి ఒక సిగ్నల్ ఇస్తుంది శరీరం క్షీణిస్తుంది అయ్యా జాగ్రత్త పడు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పినా మనం విన్నాం కదండి చేతులు పనిచేయటం మానేస్తూ ఉంటాయి అంతే శక్తివంతమైన చేతులు ఎంతో పనిచేస్తాం ఒక్కోసారి పని చేయలేకపోతున్నాం అంత శక్తి ఉండట్ల శరీరం శక్తి క్షీణిస్తుంది అది కూడా మనకు ఒక సిగ్నలే ఎస్ టైమ్ ఇస్ కమింగ్ సిగ్నలే ఇలా కొన్ని కొంతమందికి సిగ్నల్స్ వచ్చాక మరణం వస్తుంది కొంతమందికి ఏంటి సిగ్నల్స్ ఏమి ఉండవు డైరెక్ట్ అటాక్ కదండి చూస్తాం పది పదిహేను వాళ్ళు చనిపోతున్నారు ఇరవై ఏళ్ళ వాళ్ళు చనిపోతున్నారు కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు కొంతమంది నిద్రలో నిద్రలోనే చనిపోతారు ఎటువంటి సిగ్నల్ కూడా ఉండదు కొంతమంది మరణిస్తున్నప్పుడు కొన్ని వాళ్ళ సిమ్టమ్స్ బట్టి మన డివోటీస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో నామ సంకీర్తన చేస్తారు వాళ్ళ చివరి క్షణాలు ఇంకా వచ్చేసే గంటలు అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు మన డివోటీస్ రిక్వెస్ట్ చేస్తే ఒక టీం ఉండేది అప్పట్లో టీం పేరు మర్చిపోయాను నేను సో ఐ థింక్ ఏదో టీం మర్చిపోయాను వాళ్ళు అప్పట్లో వాళ్ళు సర్కులేట్ చేశారు నెంబర్స్ కూడా సో వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి నామ సంకీర్తన చేసేవారు అనమాట కొంతమందికి అవకాశం ఉండదు అసలు నిద్రలో నిద్రలో చనిపోతే ఇంక వేరే వాళ్ళకి అవకాశం ఉండదు సో మరి అటువంటి వాళ్ళకి ఏ దేహం కలుగుతుంది వాడి చేతన ఆ సమయంలో ఏది ఉంటే అటువంటి దేహం కలుగుతుంది కదండి సో పగలంతా మనం ఏం చేస్తున్నాం రాత్రిపూట అవే ఆలోచిస్తాం నేను ఒక వ్యక్తిని చూశాను సో అతని మరణ సమయంలో నేను లెక్ట్ గా వెళ్ళి చూసాను కొంచెం చాలా దూరపు బంధువు ఆ వ్యక్తి ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ బెడ్ మీద చాలా రోజులు బట్టి ఉన్నాడు సో ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడు నాకు ఫలావ్ కావాలి బజ్జీలు కావాలి అని అడుగుతున్నాడు తినే ఓపిక లేదు శక్తి లేదు కానీ ధ్యాస అంతా ఫలావ్ మీదే ఉంది బజ్జి మీదే ఉంది అక్కడ అందరూ బాగా సప్తాహాలు చేయిస్తున్నాం విశ్వశాసనామాలు చదివాళ్ళు చదువుతున్నారు భగవద్గీత చదివాళ్ళు చదువుతున్నారు మేము కూడా కూర్చొని చదివాం భాగవతం భగవద్గీతని చదివాం ఇవేమి ఎక్కట్లేదు నాయన వాటర్ కావాలంటే ఫలావ్ తెప్పిస్తావమ్మా అమ్మా ఫలావ్ ఎందుకు ఇప్పుడు తినగలవా అసలు మింగగలవా బట్ ఫలావే ఫలా బజ్జి మీదే ఉంది అవంతా ఇది మన చేతన కదండి అక్కడ స్టక్ అయిపోతుంది నేను చాలా తెలివైన డాక్టర్ చెప్పిన వెంటనే నేను పరిషన్ మహారాజులో భక్తుని అయిపోతా అంటే కుదరదు కదండి సో మనం ఏం చేయాలి కృష్ణ చైతన్య ప్రోపాల్ గారు చెప్తున్నారు ఆచరణాత్మకం ఆచరించాలి ఇది స్టోరీ లాగా వినేస్తే సరిపోతుంది ఆచరించాలి వెరీ వెరీ ప్రాక్టికల్ చూస్తున్నాం బయట చూడట్లేదు కదండి సో మరణ సమయంలో మన చేతన బతికి ఉన్నంతసేపు ఏదైతే ఉందో అదే వస్తుంది మనం బతుకున్నంత సేపు వేరే వాళ్ళ మీద పడి ద్వేషం వాళ్ళతో గొడవ వీళ్ళతో గొడవ కదా కొంతమంది ఉంటారు అసలు వాళ్ళకి ఎవరు సంతోషంగా ఉన్న కష్టమే వాళ్ళకి వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు వాళ్ళు ఎవరో ఒకటి దెబ్బలు ఏదో ఒకటి వాళ్ళు ఒకటి అన్నారు వీళ్ళు సో వాళ్ళు ఏమవుతారు నెక్స్ట్ శరీరంలో పాము శరీరం ఇచ్చేస్తారు పాము ఏంటంటే ఇప్పుడు ద్వేషం పగ రగిలిపోతూ ఉంటుంది సో స్వామి అనుకుంటాడు ఈ మానవ దేహం ఎందుకు నీకు పాము దేహం సూట్ అవుతుంది ఈ మానవ దేహంలో అంత కోప ద్వేషాలతో ఉంటే బీపీ టాబ్లెట్లు వేసుకుని బతకాలి అదే పాము శరీరం అయితే టాబ్లెట్లు అక్కడ హ్యాపీగా బతుకొచ్చు ఆ క్వాలిటీస్ ని హ్యాపీగా పెంచుకోవచ్చు అక్కడ కదండి సో మనం ఏదైతే కృష్ణ చైతన్యం మనకి ఇచ్చారో ఆచారాలు అంటే భక్తి భావన ఏదైతే చెప్తోందో శాస్త్రం అది వెరీ వెరీ ప్రాక్టికల్ ఆచరిస్తే మనకి డెఫినెట్ గా ఆ యొక్క పరిపూర్ణుడైన శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి అది తీసుకుని వెళ్తుంది సో ప్రభాత్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎప్పుడైతే ఒక ఇనుము ఈ బట ఉంటాయి ఏంటండి ఇవి మేకులు ఉంటాయి ఈ మేకులు ఎప్పుడైతే ఆ యంత్రంతో కూడి ఉన్నాయనుకోండి అప్పుడు ఆ మేకు కూడా మనం ఆయిల్ రాస్తాం క్లీన్ చేస్తాం క్లాత్ పెట్టి చక్క బాగుంటుంది ఎప్పుడైతే ఆ మేకు పనికి కింద పడిపోయింది అనుకోండి ఏం చేస్తారు దాన్ని కాలుతో తూసి పడేస్తారు పక్కకి అలాగే ఎప్పుడైతే మనం కృష్ణ భగవానికి సాంగత్యంలో ఉన్నంత వరకే ఈ జీవుడి యొక్క ఉదాహరణ అనేది ఉంటుంది ఎప్పుడైతే కృష్ణుడి కంటే దూరంగా వచ్చేసాడో ఇక అంతే వాడు పతనం అయిపోతూ ఉంటాడు కదండి సో అటువంటి మూర్ఖత్వంలో జనాలు ఏమనుకుంటారు నేను కూడా దైవ సమ్మానం ఉండండి దైవాంశ అని కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు అది ఫుల్ అజ్ఞానం అన్నమాట కదండి కానీ మనం ఏంటి భగవంతుడు యొక్క అంశలం అది పరిపూర్ణమైన జ్ఞానం రైట్ సో లాస్ట్ లో చెప్పారు మానవ జీవితం అందించే సౌలభ్యాన్ని ఉపయోగించుకుని కృష్ణ చైతన్యం కలవాడివి కమ్ము అది ఒక్కటే నీ పని ఎంత క్లియర్ గా వన్ లైన్ లో చెప్పిస్తారు కదండి సో మన యొక్క పని ఏంటి జీవుడి యొక్క మానవ జన్మ తీసుకున్న పని ఏంటి కృష్ణ చైతన్యంలో వాళ్ళకి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలి సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది కర్మ బంధాల నుండి విముక్తి హరి కృష్ణ ఎవరైనా రీట్ చేయండి హరే కృష్ణ మాతాజీ చదవమంటారా చదవండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ కర్మబంధాల నుండి బద్ధమైన జీవితంలో మనము తెలియకుండానే ప్రతి అడుగులోనూ పాపాలను చేస్తూనే ఉంటాము తెలియకుండానే పాపాలు చేయడానికి కారణం పుట్టినప్పటి నుంచి మనం అజ్ఞానంలో ఉండడం ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ అతి అతి పెద్ద విద్యా విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ వీటిలో ఏమీ కూడా ఆత్మతత్వాన్ని బోధించటం లేదు ఈ కారణంగా ప్రజలు అజ్ఞానంలోనే ఉండిపోతున్నారు పాపాలను చేసి వాటి ఫలాలను అనుభవిస్తున్నారు ఈ విషయం శ్రీ బా శ్రీమద్ భాగవతం ఐదు పాయింట్ ఐదు పాయింట్ ఐదులో పరాభవ జాతో యావన్ జిజ్ఞాసత ఆత్మతత్వం అని చెప్పబడింది మనిషి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే స్థితికి వచ్చే వరకు ఈ మూఢత్వం కొనసాగుతూనే ఉంటుంది అలా కాని పక్షంలో విజ్ఞానాన్ని బోధించే విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు ఈ అజ్ఞానాన్ని మూఢత్వాన్ని కొనసాగించేవిగా కొనసాగించేగానే ఉండిపోతాయి ప్రతి మనిషి నేను ఏమిటి భగవంతుడు అనగానేమి ఈ ప్రపంచం ఏమిటి ఈ ప్రప ఈ భగవంతునితోనూ ఈ ప్రపంచము ఈ ప్రపంచముతోనూ నాకు గల సంబంధం ఏమిటి అన్న స్థాయికి ఎదిగి వాటికి సరి అయిన సమాధానాలు కనుగొనదే అతడు జంతువు వలె అజ్ఞానిగానే ఉండిపోయి ఈ విధ జీవరాసులలో ఒక దేహము తర్వాత మరొక దేహమును పొందుతూ పునరాగమనం చెందాల్సి ఉంటుంది ఇది అజ్ఞానపు ఫలితము కాబట్టి ఆధునిక నాగరికత ఎంతో ప్రమాదముతో కూడుకున్నట్టు ఒక వ్యక్తి ఒక విజయవంతుడైన వ్యాపారవేత్తగా లేదా రాజకీయవేత్తగా సౌకర్యముగా ఉన్నానని భావించుకుంటుండవచ్చు లేదా అమెరికా వంటి సంపన్న దేశములో పుట్టినందుకు సౌకర్యంగా ఉన్నానని ఆలోచించవచ్చు కానీ జీవితం యొక్క ఈ హోదాలన్నీ తాత్కాలికము ఈ భావనలు మారాలి మన పాపకర్మల మూలంగా రానున్న జన్మలో ఎటువంటి కష్టాలు అనుభవిస్తామో తెలియదు కనుక వ్యక్తి దివ్య జ్ఞానాన్ని సాధించే ప్రయత్నాన్ని ప్రారంభించనదే అతని జీవితం ప్రమాద భరితమవుతుంది ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి అపరిశుభ్ర ప్రదేశంలో నివసిస్తున్నాడు అనుకున్నాం నివసిస్తుంది అనుకుందాము అతని జీవితము ప్రమాద భరితం అవుతుంది ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి అపరిశుభ్ర ప్రదేశంలో నివసిస్తున్నాడు అనుకుందాం అతని జీవితం ప్రమాద భరితం కాదా అతగాడికి ఎప్పుడైనా వ్యాధి సోకే అవకాశం ఉంది కనుక దివ్య జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మన అజ్ఞానాన్ని పటాపంచులు చేసుకోవడానికి కృషి చెయ్యాలి మనకు తెలియకుండానే పాపాలు ఎలా చేస్తామనే దానికి మంచి ఉదాహరణ తినడం భగవద్గీత మూడు పాయింట్ పదమూడులో శ్రీకృష్ణ భగవానుడు ఆహారమును తనకు నైవేద్యంగా సమర్పించి తర్వాత దానిని తినడం వల్ల తన భక్తులు పాప విముక్తులవుదురు అని చెప్పాను కానీ తమ కోసం వండుకునేవారు పాపాలనే తింటారు అని కూడా చెప్పారు ఈ ఆలయంలో వండడానికి తినడానికి మరో సాధారణ గృహంలో వండడానికి తినడానికి తేడా ఏమిటంటే మనం వండిన వంట మరియు తినడం మనల్ని పాప విముక్తుల్ని చేస్తాయి అదే భక్తుడు కాని వారు చేసిన వంట తిన్న భోజనం వారిని మరిన్ని పాపాలలో చిక్కుకునేటట్లు చేస్తాయి వండడం మరియు తినడం ఒకటే గాని కనపడతాయి కానీ ఈ వంటకాల తేడా వంటకాలలో తేడా ఉంది ఈ ఆలయంలో వండే వంటకాలలో పాపం లేదు ఎందుకంటే అది కృష్ణుని కోసం వండబడుతుంది మరియు తినబడుతుంది కృష్ణ చైతన్య కార్యక్రమాలకు వెలుపల చేసేది ఏదైనా నిన్ను ప్రకృతి గుణాలలో బందీలను చేస్తుంది సాధారణంగా మీరు పాప కార్యములు చేయటాలో నిమగ్నులై ఉంటారు జాగ్రత్త పరులైన వారు పాపకార్యాలకు దూరంగా ఉండి పవిత్ర కార్యాలను చేస్తుంటారు అయితే పుణ్యకార్యములను చేయడం కూడా మనల్ని బందీలను చేస్తుంది ఒక వ్యక్తి పుణ్య కార్యాలలో చేసినట్లయితే అతడు ఒక ధనవంతులు లేదా రాజవంశీయుల కుటుంబంలో పుట్టవచ్చు సుందర రూపిణిగా జన్మించవచ్చు పాండిత్యం పొందే అవకాశం కలగవచ్చు ఇవన్నీ పుణ్య కార్యాల వల్ల సంక్రమించే ఫలితాలు ప్రతి మనిషి పుణ్యుడై పుణ్యుడైనా లేదా పుణ్యుడు కాకపోయినా ఎవరో ఒక మాతృమూర్తి గర్భంలోనిగా ప్రవేశించవలసిందే మరియు ఆ వేదన చాలా తీవ్రంగా ఉంటుంది ఈ విషయాన్ని మనం మర్చిపోయాం మర్చిపోయాం నీవు సంపన్నులు లేదా రాచరిక పింట్లో జన్మించినా లేదా జంతువు గర్భాశయం నుంచి పుట్టిన జన్మ మృత్యువు వ్యాధి జరా బాధలు కొనసాగుతూనే ఉంటాయి కృష్ణ చైతన్య ఉద్యమం నీకు జన్మ మృత్యువు చరా వ్యాధి మృత్యువులకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి అవకాశం కల్పించే ఉద్దేశం కలిగినట్టు కానీ నీవు పాపకార్యాలు చేస్తూ పాపహారం తింటూనే ఉంటే ఈ ఇతి బాధలు కొనసాగుతూనే ఉంటాయి లేదా శ్రీకృష్ణుకి నిన్ను నీవు అర్పితం చేసుకోవడం మూలంగా నీ పాప ఫలితాలను నివృత్తి చేసుకొని శ్రీకృష్ణుడు భగవద్గీత పద్దెనిమిది పాయింట్ అరవై ఆరులో అన్ని ధర్మాలను వదిలి అన్ని ధర్మాలను వదిలి నిన్ను శరణు వేడుకును నీ పాపాలన్నింటినీ నుండి నిన్ను రక్షించదను అని చెప్పిను కృష్ణునికి తనను తాను అర్పించుకోవడంలో ఒక భాగం కృష్ణునికి నైవేద్యంగా పెట్టని ఏంటి మాతాజీ పెట్టని ఏ పదార్థము కూడా భుజించకపోవడం అది మన కృతనిశ్చయం కావాలి ఒకవేళ మనం పాపకర్మలు చేసిన కృష్ణుని ప్రసాదం తినడం వల్ల ఆ పాప ఫలితాలను అధిగమించవచ్చు ఈ విధముగా మనం శ్రీకృష్ణుని శరణం వేడుకుంటే పాప ఫలితాల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అది ఆయన చేసిన వాగ్దానం శ్రీకృష్ణుకు తను తను అర్పించుకున్న భక్తుడు మరణానంతరం ఎక్కడికి పోతాడు సూ శూన్యవాదులు చెప్పేటట్లు అంతటితో అతని జీవితం అంతమా కాదు కృష్ణుడు మామేతి అని చెప్పను అంటే నా వద్దకే వస్తాడు అని అక్కడికి వెళ్ళడం వల్ల కలిగే లాభం ఏమిటి మామోపేక్ష పునర్జన్మ దుఃఖాలయ శాశ్వతం నాప్నువంతి అంటే నా వద్దకు తిరిగి వచ్చినవాడు తిరిగి బాధాపూరితమైన ఈ భౌతిక ప్రపంచమునకు రానవసరం లేదు అది అత్యున్నతమైన సమగ్రత ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎంతటి వాడైనా అంధకారమైన అజ్ఞానమైన అవిశేషమైన లోకాలలో ప్రవేశించక తప్పదు అని ఈ సోపనిషిత్తు చెప్తుంది కృష్ణుడు రాక్షసులు రా రాక్షసుల పట్ల సింహం భక్తుల పట్ల గొర్రె పిల్ల వంటి వాడు మేము కృష్ణుని చూడలే చూడలేదు అని నాస్తికులు అంటారు అవును నీవు కృష్ణుణ్ణి చూడగలవు ఆయన అంతిమంగా నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు మృత్యువులాంటి సింహములే ఆయనను చూడగలవు ఓహో నాస్తికుడు కృష్ణుని ముచ్చును రూపంలో దర్శించగలడు ఆస్తికుడు లేక కృష్ణ భక్తుడు కృష్ణుడిని తన ప్రేముకునిగా పిల్లంత సాధువుగా చూడగలడు వాస్తవానికి ప్రతి వ్యక్తి ప్రేమతోనే లేదా ఒత్తిడి వల్లనో శ్రీకృష్ణుని సేవలో ఉన్నవాడే కృష్ణుని బాహ్యశక్తి అయిన మాయాశక్తి ఒత్తిడి వల్ల భౌతిక జీవితం అయిన బందీ అయిన వాడు కృష్ణుని సేవలో నిమగ్నమై ఉంటాడు ఇది దేశంలోని ప్రజలను మనం చూస్తూ చూసేటటువంటిది ఒకడు చట్టాన్ని పాటించేవాడు కావచ్చు మరొకడు చట్ట వ్యతిరేకి అయినా నేరగాడు కావచ్చు ఎవరైనా సరే దేశ చట్టానికి లోబడి ఉండాల్సిందే నేరస్తుడు తన దేశాన్ని లెక్క చేయనని చెప్పవచ్చు కానీ రక్షక భటులు అతన్ని కారాగారంలో ఉంచి దేశాధికారతను అంగీకరించేటట్లు చేయును కనుక ఒక రోజు హరే కృష్ణ మాతాజీ సో కర్మ బంధాల నుండి విముక్తి సో దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి మనం ఏం పాటించాలనే విషయాలు మనకి ఇక్కడ చక్కగా డిస్కస్ చేస్తున్నారు సో మనం బతు జీవితంలో ఏం చేస్తామంటే ప్రతి అడుగులో పాపాలు చేస్తాం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరైనా ప్రతి అడుగులో ఏం పాపాలు చేస్తామండి నడవడం వంట వండడం ఓకే ఇంకా ఏ పనిలోనైనా మనం పాపం చేస్తూనే ఉంటాం పాపం చేస్తుంది అంటే ఇతర జీవులు చచ్చిపోతూనే ఉంటాయి అది కాకుండా మానసికంగా కూడా తప్పు చేస్తూ ఉంటాం మానసికంగా ఎవరినో దూషిస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం లేకపోతే కొట్టాలనుకుంటాం చంపాలనుకుంటాం ఇవో ఒకటి రైట్ సో కలియుగంలో కలియుగంలో ఒక అదృష్టం ఏంటి మానసికంగా ఏదైనా అనుకున్నా దానికి పాపం లేదంట వేరే యుగాల్లో మానసికంగా ఎవరిని చెప్పాలనుకున్నా దానికి పనిష్మెంట్ ఉండేది మానసికంగా ఎవరైనా పురుషుడి పట్ల కానీ స్త్రీ పట్ల కానీ ఆపోజిట్ వాళ్ళు అట్రాక్ట్ అయితే దానికి పనిష్మెంట్ ఉండేది కదండి ఓ ఇంత అందంగా ఉన్నారని అనుకుంటే చాలు వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు ఎందుకంటే అది కూడా లో కన్సిడర్ అవుతుంది కలియుగలు ఏంటి చేస్తేనే కన్సిడర్ అవుతుంది కానీ అయితే చేస్తే సరిపోతుంది కదా అండి మానసికంగా నేను తప్పులు చేస్తాను అంటే ప్రాబ్లం ఏంటి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి చేతల్లోకి వస్తుంది ఫస్ట్ థింకింగ్ తర్వాత మాటలు తర్వాత చేతలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో అక్కడే స్టాప్ చేసేయాలి ఓ కలియుగంలో పనిష్మెంట్ లేదంటే సరే అయితే నా ఇష్టం దాని కాదు సో అంతేకాకుండా కలియుగంకి అడ్వాంటేజ్ ఏంటి మానసికంగా మనం సంకల్పించుకుని చేద్దామని అనుకున్న ఫలితాలు ఇస్తారంట స్వామి అయితే ఇది ఏదో బాగుంది జస్ట్ అనుకుంటాను సంకల్పాలు మాత్రం తీసేసుకుంటాను చెయ్యను అంటే కుదరదు అట్లీ సంకల్పం మనం సిన్సియర్ గా తీసుకుంటే అది కంప్లీట్ చేయలేకపోయినా స్వామి రిజల్ట్స్ ఇస్తాడని దాని అర్థం కదండి సో ఈ విధంగా ఎన్నో పాపాలు చేస్తాం సుభద్రవాళ్ళు చక్కగా చెప్పారు సో నడుస్తూ ఉంటాం ఎన్నెన్నో కాళ్ళు కింద ఎన్నో చనిపోతూ ఉంటాయి కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం ఎన్నో జీవులు టక్ కట్ అయిపోతూ ఉంటాయి హెడ్డట్ వెళ్ళిపోతుంది తైలిట్టు వెళ్ళిపోతుంది మనం కావాలని చెయ్యం బట్ అలా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఎన్నో చీమలు పడుతూ ఉంటాయి ఇంట్లో ఇలా క్లీన్ చేసేస్తాం మన చేతికి ఎన్నో పట్టుకోసుకుంటాయి దోమలు ఒక్కోసారి ఇలా కొట్టుకున్నప్పుడు దోమ కూడా చచ్చిపోతుంది మన చంపతో పాటు కదండి సో మరి అప్పుడు ఎన్నో జీవులు క్యాలీఫ్లవర్ వండినప్పుడు ఏం చేస్తారు హాట్ వాటర్ లో పెడతారు హాట్ వాటర్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది అందులో ఉన్న క్రిమ్ కీటకాలు చంపడానికి కదా హాట్ వాటర్ పెడతాం తినడం మానట్లే కదా తింటున్నారు అంటే తెలియకన్నా ఎన్నో బాబాలు చేస్తాం మరి వీటి నుంచి ఎలా బయటపడాలి భగవంతుడికి నైవేద్యం పెడితే పాపాలు పోతాయి వండిన స్వామి ముందు పెట్టి నైవేద్యం ప్రతిదీ వండిన ప్రతిదీ పెట్టకూడదు స్వామి ఏమంటాడు పత్రం పుష్పం ఫలం పోయం కేవలం ఈ యొక్క శాఖాహారం మాత్రమే మనం స్వామికి నివేదించాలి సో ఎందుకంటే ఈ రోజుల్లో విషయం నొక్కి చెప్పాల్సి వస్తుంది ఈ యొక్క గుడ్డు చేప వీటిని కూడా ఏమంటున్నారు వెజిటేరియన్ శాఖాహారం అని కొంతమంది ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు అవి శాఖాహారం కాదు కదండి అవి కూడా మాంసాహారం కిందకి వస్తాయి సో అందుకని అవి స్వామి అడగట్లేదు సో స్వామి ఏది అడిగారో అదే సమర్పించాలి దానికి విరుద్ధమైన సమర్పిస్తే విపరీతమైన వైపరీత్యాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది స్వామికి మనం అపరాధం చేయకూడదు సరే అంతవరకు బాగుంది సో ప్రభుత్ గారు ఏమని చెప్తున్నారు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే స్థితికి వచ్చే వరకు ఈ మూఢత్వం కనసాగుతుంది మరి ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ ఆత్మ గురించి చెప్పే ఒక విశ్వవిద్యాలయం ఏమైనా ఉన్నాయా మొత్తానికి అసలు స్కూల్స్ లో అసలు దీని అసలు ఆత్మ అన్న విషయమే తెలీదు అంతవరకు ఎందుకు అసలు నేను నాకైతే చాలా ఆచరణ ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే భగవద్గీత మా ప్రభుజీ నన్ను టెంపుల్ తీసుకుని వాళ్ళప్పుడు వాళ్ళు చెప్తుంటే నాకు ఎంతో నవ్వు ఇప్పటికే నవ్వు వస్తుంది ఆత్మ అంటే చనిపోయాక కదా చనిపోయాక ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ రోజు ఆ రోజు నైట్ ఆ ఇంట్లో పడుకునేప్పుడు అంత టెన్షన్ పడిపోతారు ఆత్మ వస్తుంది మన ఆత్మ వస్తుంది అంటే చనిపోయిన తర్వాత ఆత్మ అంటాం కానీ బతుకుండగా మనం ఆత్మస్వరూపులు అనుకున్న ఆ విషయం తెలియదు అప్పటి వరకు కూడా అప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఎంత అజ్ఞానంలో ఉన్నామా మరి నిజంగా ఆత్మస్వరూపులమా మనం ఏమనుకున్నాం చనిపోతా ప్రేతాత్మ అది ప్రేతాత్మ అది ఆత్మ కాదు వచ్చేది చనిపోయిన తర్వాత వచ్చి ఇంకా అంటే అది ప్రేతాత్మ కదండి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే బతికి ఉన్నప్పుడు కొన్ని కొన్ని కోరికలు ఉండిపోతాయి సో వాళ్ళు వస్తుంటారు ఉంటారు అంతేకాకుండా కొంతమంది సూసైడ్స్ అవి చేసుకుంటారు వెంటనే ప్రకృతి వాళ్ళకి ద దేహం ఇవ్వదు స్థూల దేహం ఇవ్వదు సూక్ష్మ దేహం మాత్రమే ఉంటుంది సూక్ష్మ దేహం ఉన్న ప్రకృతి వెంటనే శరీరం ఇవ్వదు ఆకలి వేస్తూ ఉంటుంది దాహం వేస్తూ ఉంటుంది కోరికలు ఉంటాయి వాళ్ళకి అలంకరించుకోవాలని ఉంటుంది వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది పార్టీలకు వెళ్లాలని ఉంటుంది అన్ని ఉంటాయి కానీ దేహం లేదే ఎవరికి కనిపించట్లేదు తినలేరు తో తినలేరు ఏ కేవలం కోరుకోగలరు అంతే సూక్ష్మదేహంతో ఏం చేయగలరు మనసు బుద్ధి అహంకారంతో కోరుకోగలరు అందుకే ప్రేతాత్మక కూడా ఇగో ఉంటుంది కదా నేను వచ్చి అక్కడ విన్నామాట కదా మనసు బుద్ధి అహంకారం అప్పుడు ఉంటాయి వాటికి బుద్ధి ఉంటుంది కదా చాలా బుద్ధిగా తెలివిగా ప్లాన్స్ వేస్తాయ కూడా కానీ పాపం ఏంటి వాటికి స్థూల దేహం లేదు అవి ఏమైనా ప్లాన్లు వేసి చేయాలంటే ఒక దేహం చాలా వీక్ గా ఉన్న శరీరాన్ని ఆవహిస్తాయి ఎవరైతే అపరిశుభ్రమైన స్థితిలో ఉంటారో అటువంటి వాళ్ళని అవి అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి రైట్ సో వాటికి ఎప్పుడు దేహం ఇవ్వరు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పనిష్మెంట్ ప్రకృతి ఇస్తుంది అవి ప్రేతాత్మలు కానీ మనం ఆత్మస్వరూపులం కదండి సో ఈ విషయం కూడా చాలా మంది తెలియకనే జీవితాలు అయిపోతాయి సో ఫస్ట్ టైం నాకు తెలిసిన కూడా ఆశ్చర్యం వేసింది ఒకసారి సంతోషం కూడా కలిగింది కనీసం ఇప్పటికైనా తెలిసింది సంతోషం లేకపోతే జీవితం ఇలాగే అయిపోయింది భగవద్గీత తెలుసుకోనంత వరకు మేము కూడా ఆత్మ అంటే చదివే బయటకు వచ్చేది అదొక దెయ్యం అనే అనుకునేవాళ్ళం దెయ్యం దెయ్యం ప్రేతాత్మ ఆత్మ కదండి సో మనకి చాలా మందికి ఇప్పుడు కూడా తెలియకన్నానే అయిపోతుంది సో ఒకసారి మేము ఆత్మ ఈ యొక్క విషయాలని చర్చించుకుంటున్నాం మా యొక్క భక్తి శాస్త్రి మా టీచరు మాకు భక్తి శాస్త్రి కోర్స్ ఎప్పుడూ అయిపోయింది కానీ మా టీచర్ మేము అడిగాం మేము గ్రూప్ లో ఉంటాం మమ్మల్ని ఉంచండి మాకు డౌట్లు వస్తూ ఉంటాయి సో మీరైతే మాకు బాగా క్లారిఫై చేస్తారు సో ఒకసారి ఏదో ఆత్మ గురించి డిస్కస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాము త్రీ ఫోర్ డివోటీస్ డిస్కస్ చేస్తున్నాం ఓ ఆత్మ మరి ఎలాగా అందులో నుంచి వెళ్తుంది ఆత్మ బంధింపబడుతుందా బంధింపబడదా రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నాం సో లాస్ట్ లో చూసారు చూసారు ఎవరైతే మా శిక్షా గురువు ఉన్నారో మా టీచర్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ లో పెట్టారు ఈ గ్రూప్ లో డివోటీస్ ఉన్నారు కాబట్టి సేఫ్ ఎవరైతే ఆ భక్తులు కనుక ఈ గ్రూప్ లో ఉంటే పిచ్చెక్కిపోతుంది మీరు మాట్లాడుకునే డిస్కషన్ కి ఆత్మ 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 కదండి సో బయట వాళ్ళకి ఈ యొక్క ఆత్మ దేహం అంటే డిఫరెన్స్ తెలీదు మనమే ఆత్మ ఆత్మస్వరూపం తెలీదు కాబట్టి వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రశ్నిస్తారంట ఏమిటి నేనెవరు భగవంతుడు ఎవరు ప్రపంచం ఏంటి భగవంతుడితో నాకున్న ప్ర సంబంధం ఏమిటి అని తెలుసుకుంటా లేకపోతే అలా ఉంటామంటే జంతువు అజ్ఞానంలోనే ఉంటాం సో ఈ రోజు మనం ఉన్న వాళ్ళం అమెరికా ఇండియా పాకిస్తాన్ చైనా ఏదైనా అనుకోని ఎన్ని ఆస్తులైనా ఉండనే ఎంత పొలాలు ఉండనే ఎన్ని ఐశ్వర్యం ఉండనే ఎంత కీర్తి ఉండనే కానీ అవన్నీ ఏంటి తాత్కాలికం మనం ఎంత మందిని గుర్తు పెట్టుకున్నాం మన ఊర్లో జమీందారుల్ని ఒకప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు పల్లకీలు వేసి వాళ్ళు వస్తుంటే దండవత్ ప్రణామాలు పెట్టిన వాళ్ళు అటువంటి జమీందారులు ఇప్పుడు గుర్తున్నారా మనకు గుర్తున్నారా మన పిల్లలు గుర్తుంటారా గుర్తుండరు తాత్కాలికం అదే తాత్కాలికం కదండి సో మరి ఏది మనకి శాశ్వతం ఆ శరీరంలో ఉన్నప్పుడు మనం చేసిన శాశ్వతం సో ఇంతకు ముందు జన్మల యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు కనుక మనం పాపకార్యాలు చేస్తే ఈ ధన ఐశ్వర్య బలంతో ఏదైనా పాపకార్యాలు చేస్తే నెక్స్ట్ జనం మనం అనుభవించాలి సరేనండి ఇక్కడే ఉంటాను నేను ఏం తప్పు చేయను అంటే ప్రోపత్ దానికి కూడా సమా కొంతమంది అంటారు కదా మేము భక్తి చేయమండి మేము ఎవ్వరికి తప్పు చేయము ఇక్కడే ఉంటాం ఏంటి ప్రాబ్లం కరోనా వర్డ్లో నేను ఎవరిని ముట్టుకోను ఇక్కడే ఉంటా అంటే అవుతుందా ఏదో సమయంలో కరోనా వస్తుంది కదండి కదండి ఎవరు అదృష్టం సేఫ్ గా బయటకు వస్తాడు అక్కడే ఉంటే అక్కడే ఉంటే అక్కడే ఉంటే అలాగే ఇది ఇది ఎటువంటి ప్రపంచం ఎవరైతే రెబెల్ గా ఉంటారో స్వామికి వాళ్ళందరూ ఉండే ప్రపంచం యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేకపోతే ఆ ప్రభావం మనకు కూడా పడింది అనుకోండి ఎలాగైతే వ్యాధి అనారోగ్య ప్రదేశం ఎందుకంటే ఏదైతే పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటే వ్యాధి సోకనే సోకుతుంది అందుకని ప్రోపాత్ గారు ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రసాదమే ఇప్పుడు ఏదైతే మనం తినకుండా ఉండలేం కదా ఈ దేహాన్ని పోషించుకోవాలి తినాలి ఏదో సో కేవలం మన ఇంద్రియ తృప్తి కోసం నాలుగు సంవత్సరం పరచుకోవడం తింటే అది పాపం అవుతుంది అలా కాకుండా యజ్ఞేశ్వరుడు అని శ్రీ మహావిష్ణువుకి సమర్పించి మనం తీసుకుంటే ఏదైతే మనం తయారు చేసేటప్పుడు ఎందుకంటే చెట్టులో కూడా చిన్న జీవం అనేది ఉంటుంది అది కూడా తప్పే కదా అది కూడా పాపమే కానీ ఎప్పుడైతే మన స్వామికి సమర్పిస్తాం అటువంటి బంధం అటువంటి పాపాల నుంచి మనం బయటపడతాం చాలా మంది వాదిస్తారు మరి చెట్టుల్ని మీరు కట్ చేసేసి ఆకుూర్లన్నీ తినేస్తారు అందులో ప్రాణం ఉంది కదా ఇక్కడ ఏమిటంటే ఒక జీవుడు ఇంకో జీవుడు మీద ఆధారపడడం కరెక్టే కానీ మినిమం వైలెన్స్ అనేది రికమెండేషన్ చేయబడుతుంది ఎప్పుడైనా కదండి ఈ యొక్క చెట్టులు ఆకుకూరల చెట్లు వీటితో పోల్చుకుంటే జంతువుల చైతన్యం చాలా ఎక్కువ ఉంటుంది ఈ యొక్క ఆకుకూర చెట్టును వరికినా ఒక కొంత పెయిన్ ఉంటుంది కానీ ఈ యొక్క చేతనం ఆ యొక్క ఫోర్ లెక్కడ ఎవరైతే జంతువులకి ఆ చేతనం చాలా ఎక్కువ ఉంటుంది జంతువులు కొన్ని జంతువులు ఏడుస్తాయి కదండి ఏడుస్తాయి వాళ్ళకి ఏం అసలు ఎవరు జాలి కూడా చూపించరు ఎంత అనాగరికం కదండి అందులో ఇప్పుడు ఆవుని కూడా సంహరించేస్తున్నారు అసలు ఆవుని సంహరిస్తే మనం ఎక్కడో విన్నాను ఆవు మీద ఎన్ని వెంతుకలు ఉంటాయో ఆవు శరీరం మీద అన్ని వేల సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వాళ్ళు నరకం అనుభవించాలంట కదండి ఎంత నరకం అది అంతేకాకుండా ఆవు కన్నీరు ఎక్కడైతే పడిందో ఇంకా ఆ ప్లేస్ నాశనం అయిపోద్ది త్వరలో నాశనమే భూ మాత ఇంకేది ఇవ్వదు అక్కడ ఏ గ్రైన్ పండదు స్లోగా అక్కడ అంతా డిజర్ట్ ఎడార్లాగా అయిపోతుంది స్లోగా కదండి సో ఈ విధంగా మనం ఏదైతే కార్యాలు ఇప్పుడు మనకి బలం చూసుకును ఐశ్వర్యం చూసుకుని అనుకోండి దాని ఫలితాలు మనం పొందాల్సి ఉంటుంది ఇంకొక తల్లి గర్భంలో పెట్టబడతాం మళ్ళీ పుణ్యకర్మలు చేసినా మనం బంధింపబడతాం ఉంటున్నారు రోపాత గారు పుణ్యకర్మలు చేసి ఎక్కడికి వెళ్తాం మళ్ళీ స్వర్గానికి వెళ్తాం ఈ పద్నాలుగు లోకాల్లోనే ఉంటాం ఆ బ్రహ్మ భువనార్ లోక పునరావృతి అర్చున మరి జన్మ మృతి జరా వ్యాధి నుంచి బయటపడాలంటే ఏం చేయమంటున్నారు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ నన్ను శరణ వేడవయ్యా అని అంటున్నారు అందుకని ఏమని చెప్తున్నాడు స్వామి ఎత్క రోష్ నాశి యజ్చు ఏది తిన్నా ఏది భుజించినా ఏ యజ్ఞం చేసినా ఏ హోమం చేసినా మా దర్పణం నాకు అర్పించవయ్యా వెరీ సింపుల్ ఏ కార్యం చేసినా నాకు అర్పించని క్లియర్ గా చెప్పేశాడు స్వామి అప్పుడే మనం బంధనాలు పెట్టబడం రైట్ రైట్ సో మాము పేత్తి పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం కదండి ఎవరైతే ఈ దుఃఖాలయ అశాశ్వతం బయటపడాలని స్వామిని శరణాగతి పొందడం ఒక్కటే మార్గం ఇంకో విషయం చెప్పారు మరి ఎలా కనిపిస్తారు ఆ భక్తులకి స్వామి మృత్యు రూపంలో వస్తాడు భక్తులకి స్వామి చాలా సుందరమైన రూపంలో ఇస్తాడు దాన్ని ప్రభుత్వాన్ని మంచి ఎగ్జాంపుల్ తో చెప్పడం జరిగింది సో నెక్స్ట్ మనం కొంచెం ఉన్నది ఈ ఒక్కటి కంప్లీట్ చేసేసి ఈ రోజు కాపాడతాం హరే కృష్ణ ఎవరైనా రీచ్ నేను చదువుతాను మాతాజీ కనుక ఒకడు శ్రీ చైతన్య మహాప్రభు తత్వం ప్రతి జీవి శాశ్వతంగా కృష్ణుని సేవకుడనని చెప్పేదాన్ని అంగీకరించిన లేదా తిరస్కరించిన ఆయన సేవకునిగానే ఉండిపోతాడు ఉన్న తేడా ఉన్న తేడా నాస్తికుడు బలవంతంగా శ్రీకృష్ణుడు తన యజమాని అని అంగీకరిస్తాడు భక్తుడు స్వచ్ఛందంగా ఆయన సేవకుడు తనను అంకితం సేవకు అంకితం చేసుకుంటాడు కృష్ణ చైతన్యోద్యమం ప్రజలను ప్రజలకు వాడు భగవంతులని లెక్క చేయలేదు భగవంతుడు వచ్చి అతన్ని చంపివేస్తాడు నాస్తికుడు భగవాన్ని మృత్యురూపంలో దర్శిస్తాడు ఆస్తికుడు ప్రేమికునిగా దర్శించును అదే తేడా నీవు భక్తుడు అయితే ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అర్థం చేసుకోగలిగి గలిగిన వాడి అయితే నీవు బ్రతికేది నిమిషమా నిండు నూరేళ్ళ అన్నది విషయమే కాదు లేకపోతే బ్రతికి ప్రయోజనం ఏమిటి కొన్ని చెట్లు ఐదు వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు కూడా జీవించగలవు ఉన్నత చైతన్యం లేని అటువంటి జీవితపు ప్రయోజనం ఏమిటి నీవు శ్రీకృష్ణుని సేవకూడనని ప్రతిదీ కృష్ణునికే చెందుతుందని తెలుసుకుంటే నీవు ఎటువంటి కర్మఫలం లేకుండా నీ విధులను నిర్వర్తిస్తూ వందల సంవత్సరాలు జీవించవచ్చు ఈ విషయం భగవద్గీత మూడు పాయింట్ తొమ్మిది లో సిద్ధాంతం మాతజీ యజ్ఞార్థాత్ కర్మను లోకోయం కర్మబంధన వాక్యాలు దృఢీకరించబడింది యజ్ఞార్థాత్ కర్మను లోకోయం కర్మబంధన కర్మబంధన వాక్యంలో ధృవీకరించబడిన విషయంలో ధృవీకరింపబడింది కృష్ణుని సేవ తప్ప మరే పని ఆయన అయినా మంచిదైనా చెడ్డదైనా ఈ భౌతిక ప్రపంచానికి కట్టిన కట్టిపడేస్తుంది కట్టిపడేస్తుంది నీవు మంచి పని చేస్తే నీ ముందు జీవితంలో ఆనందం అని అనుకునేదాన్ని పొందగలవు కానీ జన్మ బంధంలో చిక్కుకునే ఉంటావు నీవు చెడు పని చేస్తే నీ పాపకర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు జన్మ బంధంలో చిక్కుకునే ఉంటావు కానీ నీవు కనుక కృష్ణుని కోసం పనిచేస్తే దానికి మంచి చెడు ప్రతిక్రియ లేని లేవి ఉండవు మరణానంతరం శ్రీకృష్ణుని చేరగలవు కర్మబంధాలను విచ్ఛిన్నం చెయ్యాలంటే మార్గం ఇక్కడ ఏమని చెప్తున్నారు మనం ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా స్వామికి సేవకులమే కదండి ఒకటి డైరెక్ట్ గా స్వామికి సేవ చేస్తే మనం చాలా ప్రేమగా చేస్తున్నాం లేకపోతే ఎవరికి చేస్తాం సేవ మన ఇంద్రియాలకి మన దేహానికి నుంచి వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉంటాం అంటే ప్రకృతికి చేస్తున్నాం సో ప్రకృతికి సేవ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా స్వామి చేస్తున్నాం ఒకటి చాలా ఇష్టపూర్వకంగా చేస్తున్నాం ఒకటి బలవంతంగా చేస్తున్నాం ప్రకృతి బలవంతంగా మంచిది కార్యక్రమాలు చేస్తుంది ప్రకృతి శ్రీ గుణాలతో బంధింపబడి చేస్తాం మనం అంటే ప్రకృతి మన మీద ఖర్చు కట్టిందా లేదు ఒకప్పుడు మనమే కోరుకున్నాం జీవుడు కోరుకుంటాడు స్వామి శాంక్షన్ చేస్తారు ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది ఇప్పుడు ఈ జన్మలో ఈ విధంగా ఉన్నామంటే మనం ఒకప్పుడు కోరుకున్నాం ఇదే విధంగా ఉండాలి అని కోరుకోవటం అంటే ఏంటి అటువంటి విధంగా కర్మలు చేయటం ఈ స్థితికి రావడానికి కావాల్సిన కర్మలు చేసాం ఆ కర్మలు చేసేటప్పుడు ఆ కర్మలు మనం డిజైర్ చేసాం కాబట్టి వాటి ఫెసిలిటేషన్ ప్రకృతి మనకి ఫెసిలిటేట్ చేసింది పరమాత్మ శాంక్షన్ చేశారు సాక్షిభూతుడి కింద ఉంటాడు సో నెక్స్ట్ జన్మలో మనం ఏం అవ్వాలి అనేది యంత్రరూఢ అని మాయ ఈ యొక్క భౌతిక దేహం ఏదొకటి మనకి తగ్గట్టుగా ఆయన ఇస్తాడు ఆయన పరమాత్మ కింద ప్రతిదీ చూస్తూ ప్రకృతికి ఆదేశిస్తాడు ఇంత దేహం ఇంత సమయం ఇన్ని ఫెసిలిటీస్ అంతే కదండి సో అంతకంటే ఒక్క క్షణం కూడా మనకి ప్రకృతి ఎక్స్టెండ్ చేయదు ఒకటి మనం స్వచ్ఛందంగా ఆయనకి సేవ చేయాలి లేకపోతే ప్రకృతికి మనం బలవంతంగా సేవ చేయాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు ప్రభుపాద్ గారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు హిరణ్య కసిపుడు కూడా భగవంతుని లెక్క చేయలేదు భగవంతుని వచ్చి అతన్ని చంపివేశాడు నాస్తికుడు భగవాను మృత్యు రూపంలో దర్శిస్తారు ఆస్తికుడు ప్రేమకునిగా దర్శించడం అదే తేడా ఎవరైతే స్వామిని శరణాగతి పొందట్లేదో వాళ్ళు ఎలా చూడాలి స్వామిని మృత్యు హరస్యాహం మృత్యు రూపంలో చూడాలి ఎప్పుడైతే మనం బతికి ఉన్నప్పుడే మన భగవంతుని అంశ ఇది మొత్తం భగవంతునిదే భగవంతుడి యజమా అని నేను తాత్కాలిక యజమా అని ఎవరైతే తెలుసుకుంటారో అదృష్టవంతులు తెలుసుకోలేని వాడు వాడే హీరో నేనే యజమాని అనుకుంటున్నాడు వాడు మృత్యు రూపంలో స్వామిని చూడాల్సి వస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆ రూపం కదండి మృత్యుని చూడటం చాలా చాలా కష్టం సో ఇంకేమంటున్నారు ఎన్ని సంవత్సరాలు బతికమైనది ఇంపార్టెంట్ కాదు ఇంకొకటి ఏంటి చాలా మంది లెక్కేసుకుంటారు ఇంకా నా లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇందా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రోపాత్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక నాలుగేళ్ళు పెంచమని అడుగుతున్నాడు డాక్టర్ని సో ఎన్ని సంవత్సరాలు బతికేమన్నది కాదు కదండి ఎంత ఉపయోగించుకున్నాం ఎంత ప్రయోజనం తెచ్చు తెచ్చుకున్నాం ఈ మానవ జన్మ నుంచి ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్ అంటే కొన్ని చెట్లు ఉంటాయంటే ప్రభుత్వానికి చెప్తున్నారు ఐదు వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఉంటాయంట కదండి సో సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు ఎంతలా ఉపయోగించుకున్నామని మానవ జన్మ అది ఇంపార్టెంట్ కదండి ఇంకేమని చెప్తున్నారు ఈ కర్మ చేసినా ఎలా చేయాలంటే ఇప్పుడు మనకి ఈ సెక్షన్ అంతా ఎలా నడుస్తుంది ప్రభాత్ గారు ప్రిన్సిపల్ చక్కగా చెప్తున్నారు మనం అర్థం చేసుకుంటే కర్మ బంధనాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో మనకు సూచనలు చెప్తున్నారు ఒకటి ప్రసాదం తీసుకోమని చెప్తున్నారు ఏ కర్మ అయినా కృష్ణ భగవాన్ ప్రీత్యర్థమై చెప్పారు ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఒక భగవద్గీత శ్లోక కోట్ చేస్తున్నారు యజ్ఞార్థ కర్మ నోన్యత్ర లోకోయం కర్మ బంధన ప్రతిది యజ్ఞేశ్వర శ్రీ మహావిష్ణు ప్రీత్య చేయాలి అన్యత్ర దానికి కాకుండా వేరేది ఏది చేసినా అది కర్మ కర్మబంధనాలు పెడుతుంది మంచి పని చేస్తే ఏమంటున్నారు ఆనందం దక్కుతుంది పుణ్య లోకాలకి వెళ్తావు అది చెడు పనులు చేస్తే మళ్ళీ నరకానికి వెళ్తావు మళ్ళీ భూలోకానికి వస్తావు కానీ ఏది చేయాలి ఏది చేస్తే మళ్ళీ పద్నాలుగు లోకాలు తిరిగి రాకుండా ఉంటావు ఆ కర్మ చేయాలి అదేంటి అకర్మ అకర్మ అంటే కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ బంధనాలు పెట్టకపోవటం అది భక్తి యోగం మనం కర్మ చేస్తున్నాం అవును తింటున్నాం కానీ అది తిన్నట్టు అవుతుంది ఎప్పుడు మనం భగవంతుని సమర్పించి మనం ప్రసాదం తీసుకున్నప్పుడు సో ఈ మొత్తం ఈ తినటం అనే ప్రక్రియ నుంచి మన కర్మ ఏమి యాడ్ అవ్వలేదు అలా కాకుండా మన తృప్తి కోసం ఏదైనా వండుకొని తింటే అదేమవుతుంది పాప అనేది తింటున్నట్టు అంట కదండి పాప చోరు వాడు దొంగ అవుతాడు సో అటువంటి వాడు పాపం పొందుతాడు కదండి ఈ యొక్క ఏదైతే అప్పటి వరకు చేసిన కార్యక్రమం యొక్క కర్మ అంతా కూడా వాడు అకౌంట్ వాడు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ కర్మ సిద్ధాంతం చాలా చాలా కాంప్లెక్స్ కదండి చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది ఇందులోకి వెళ్తే బయటకు రావడం కష్టం అలాగైతే మన అభిమన్యుడు వెళ్ళి బయటకు రాలేకపోయాడు కదా అలా ఉంటుంది కదండి పద్మ వ్యూహం ఉంటుంది రాలేం బయటికి కదండి అయితే వచ్చేసాం యాక్చువల్ గా లోపలికి వెళ్ళిపోయాం అంటే ఆ అభిమన్యుడు ఎలాగైతే లోపలికి వెళ్ళి మనం కూడా లోపలికి వచ్చేసాం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసాం సో ఎవరు మనకి తెలియగ ఒక పద్ధతి చెప్పారు చాలా ఈజీగా సున్నాయాసంగా బయటికి రావడానికి అదేంటి భక్తి యోగం సో ఈ భక్తి అనేది ఎటువంటిది అంటే మనల్ని ఉద్ధరిస్తుంది మనల్ని ఈ యొక్క సంసార చక్రం దురద్రయ అసలు ఈ మాయను అధిగమించిన అసాధ్యం కానీ అటువంటిది కృష్ణ భగవాన్ శరణాగతి పొందితే వాడికి చాలా ఈజీగా సునాయాసంగా వెళ్ళగలడంట మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు ఆ కుక్క ఎంత పళ్ళు వేసుకుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది మనం వెళ్తూ ఉంటే కనుక మనం దాని కళ్ళు కప్పేసి వెనకాల నుంచి వీధి నుంచి కాకుండా బయట మెయిన్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్న అది వాసన పసిగట్టు వచ్చి అరిసేస్తుంది కరిసేస్తుంది కూడా దాని మాట వినకపోతే కానీ వాళ్ళ ఓనర్ను పిలిచాం అనుకోండి వాళ్ళ ఓనర్ వచ్చి టోమీ సైలెంట్ మనవాడే అని చెప్పాడు అనుకోండి సైలెంట్ అయిపోతుంది మనకు కూడా వచ్చి టోక్ తోక ఊపేస్తుంది కొంచెంసేపు మనం వాళ్తూ ఉంటే కదండి అలాగే ప్రకృతి కూడా స్వామి యొక్క శక్తి ప్రకృతికి భౌతిక ప్రకృతి మాయా దగ్గర ఒక పని ఇచ్చారు స్వామి ఏంటి ఓన్లీ క్వాలిఫైడ్ వాళ్ళనే పంపించి మళ్ళీ లేకపోతే వాళ్ళు ఇక్కడే పెట్టవాడిని పనిష్మెంట్ ఇస్తుండ్రు అదే ఆవిడ పని అందుకని భాగవతంలో ఏం చెప్తా థ్యాంక్ లెస్ జాబ్ చేస్తుంది అంట ప్రకృతి అయినా భగవంతుడి యొక్క కార్యక్రమమే కదా అది భగవంతుని యొక్క ఇచ్చిన పని ఆవిడ చేస్తుంది సో డ్యూటీ అంటే మనం క్వాలిఫై అయితేనే ఆమె పంపించిన ఒక్కడి నుంచి లేకపోతే ఇక్కడే ఉంచుతుంది ఆ దాని కోసం టెస్ట్లు పెడుతుంది కదండి టెస్ట్లు పెట్టి క్వాలిఫై అయితేనే అక్కడ కనిపిస్తుంది లేకపోతే ఇక్కడే ఉంచుతుంది కానీ ఎప్పుడైతే మన స్వామి శరణాగతి పొంది త్రిగుణాలకి అతీతంగా మన కర్మలు చేస్తామో ఎప్పుడైతే స్వామి రికమెండ్ చేస్తారో వీడు మనవాడి వాడి పెట్టా అని చెప్తారో అప్పుడు ప్రకృతి స్వామి వాటిని మనం పెడుతుంది అంతేగాని మనం ప్రకృతి దబ్బలాడి నీ నీతో ఫైట్ చేస్తా నాకు స్వామి అవసరం లేదు నా శక్తి సరిపోతుంది అంటే దుర్గాదేవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి పది చేతులతో ఎంత పెద్ద పెద్ద రాక్షసులే ఆవిడ కాలి కింద నుజ్జు నుజ్జ అయిపోయారు మనం ఎంత మన శక్తి ఎంత కదండి సో మనం ప్రకృతితో పోటీ చేయలేం ఎందుకంటే స్వామి ఎంత శక్తివంతుడో ప్రకృతి కూడా అంతే శక్తివంతం ఎందుకంటే స్వామి యొక్క బహిరంగ శక్తి ప్రకృతి మహామాయ ఆవిని మనం ఎదుర్కోలేం కేవలం భగవంతుడు మనని కరుణ చూపించి ఆవిని రికమెండ్ చేసి వదిలిపెట్టమంటే అప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది సో మనం కర్మ బంధనాలు విముక్తి అవడానికి మనం ఫార్ములా తెలుసుకున్నాం ఏమిటది స్వామి ప్రీత్యర్థమే మనం కర్మలు చేయాల్సి ఉంటుంది త్రిగుణాలకి నుంచి మనం అతీతం అవ్వాలి అన్న విషయం తెలుసుకున్నాం సో నెక్స్ట్ వీక్ మనం కృష్ణుడే సర్వమును నియంత్రించువాడు మరియు అన్నింటికి అధిపతి సో ఆ టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో హరికృష్ణ ఏమైనా ఉన్నాయి ఎలా అనిపించింది బాగుందా ఈ పుస్తకం సో మార్నింగ్ అంతా ఆలోచించాను ఇది బాగా నచ్చింది మెయిన్ ఈ ఫోటో చూసి నాకు బాగా నచ్చింది సార్ అయితే బాగా బాగుందని చెప్పి సో బానే ఉందా అండి అర్థం అవుతుందా నచ్చుతుందా అలాంటి తెలుసుకున్న విషయాలేనా మేము చాలా పెద్దవాళ్ళు అయిపోయాం మీ చిన్న విషయాలు చెప్తున్నారు మర్చిపోతాం మళ్ళీ కొత్త కొత్తగా మోతాం ఓకే జై సో కృష్ణ చైతన్యం అంతా ఎప్పుడు ఎవరు ఫ్రెష్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఫ్రెండ్ ఓకే హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ మాతాజీ దండవత్ ప్రణామ మాతాజీ బోట్ సునీత మాతాజీ మీ మిస్ అవుతున్నా మీ అసోసియేషన్ రావటమే మానేశారు భాగవతం బిజీ అయిపోయారా మాతాజీ ఇక్కడ క్లాసెస్ అయితున్నాయి మాతాజీ హ్యాబిట్స్ నుంచి ట్రైనింగ్ క్లాస్ ఓకే 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 జై జై సో కృష్ణ సేవలో ఉంటే పర్వాలేదు ఓకే ఆ ఎస్ మాతాజీ ఓకే అలా ఒక డౌట్ మాతాజీ వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి ఓకే చెప్పండి మాట ఇంద్రియ తృప్తి కోసం మనం ఏం చేసుకోకూడదు అని అన్నారు కదా మాతాజీ ఇప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తే అది చేసుకొని కృష్ణ పెట్టి తినడం కూడా ఇంద్రియ తృప్తి కోసమే అన్న అంటారా సో మనం సాధక స్థితిలో ఉన్నాం మన నాలుగు ఇంకా అడుగుతుంది కదండి అప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ గా దానికి అందించకుండా స్వామికి సమర్పించే ఇస్తాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్వామికి ఇష్టమైన తప్ప ఇంకేది చేయం ఆ స్థితికి వెళ్తాం ఆ స్థితికి వెళ్లాలని ఆశించాలి మనం కదండి సో కానీ ఇప్పుడున్న స్థితిలో పక్కన ఎవరు బయట బయట నుంచి అలా వెళ్తూ ఉంటాం ఎవరు బడ్డీ బంజీ దగ్గర బడ్డీలు తింటూ బడ్జీలు అన్ని తింటూ ఉంటారు మనం ఇప్పుడు భక్తులు అయిపోయాం బయట పుట్టుకొని కొనేసుకొని తినలేము ఏం చేస్తాం వచ్చి తయారు చేసి స్వామికి పెడతాం కదండి సో అది కొంచెం స్టార్టింగ్ మనకు ఉన్న డిజైర్ అయినా సరే మనం ఏం చేస్తున్నాం స్వామికి సమర్పించే తింటున్నాం కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా అయిపోతుంది అంటే ఓకే ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది సో స్వామికి ఏమైనా సమర్పించాలి ఓకే అక్కడ ఏవో పని మంచి దొరుకుతున్నాయంట స్వామి సమర్ అప్పుడు మనం స్వామి గురించి ఆలోచిస్తాం ఇది లెవెల్ పెరిగిన కొద్ది ఆలోచన వస్తుంది లెవెల్ పెరుగుతుంది మనకి ఎప్పుడైతే భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది మా స్లోగా అవుతుంది సో మనం భయపడక్కర్లేదు సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే అవుతుంది బట్ ఏంటంటే ఓకే మనకి ఇంకా టెండెన్సీ ఉంటుంది కోరుకోవటం అనే టెండెన్సీ దాన్ని ఎటువంటి విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి భౌతికపరమైన కోరికని ఆధ్యాత్మిక పరమైన కోరికగా మార్చడమే భక్తి రైట్ సో ట్రాన్స్ఫార్మ్ చేయాలి అది భౌతికపరమైన కోరిక అవనే అవ్వదు ఇంకా ఎప్పుడైతే భగవంతుడు సమర్పించి ప్రసాదం తింటున్నా ఇట్స్ నో మోర్ మెటీరియల్ డిజైర్ అనమాట అలా కాకుండా ఎంతో తీవ్రంగా కోరిక వచ్చేసింది భగవంతుని సమర్పించి ఐదు నిమిషాలు కూడా నాకు కష్టం అని ఇప్పటికే నోట్లు అయిపోయింది కదండి అది ప్రాబ్లం ఎస్ మాత మన కనీసం గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది కదా ఏ ఎందుకు కోరుకురా నాకు గా మన ఒక ప్రవచనం వింటున్నాను ప్రభుతి ఇస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు చెప్తున్నారు సో ప్రభు అడుగుతున్నారంట యూత్ ప్రీచింగ్ చేస్తున్నారంట సో మొత్తం ప్రీచింగ్ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత సో మా మన రాధేశ్యామ్ ప్రభు అడుగుతున్నారంట అడ్వాన్స్మెంట్స్ చెప్పండి ఏంటి అడ్వాన్స్మెంట్స్ వాళ్ళందరిని యూత్ అందరు ఉండరు కదా సో వాళ్ళు అడుగుతుంటే ఒక వ్యక్తి సిన్సియర్ గా చెప్పాడంట ఇది వరకు నాకు ఈ పిజ్జా బాగా తింటూ అలవాటు ఉన్నది కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గోవిందాస్కి వచ్చి తింటున్నా గోవిందాస్ అంటే మన ఇస్కాన్ రెస్టారెంట్ అక్కడ భగవంతుడు సమర్పించేస్తారు సో రాజశంకర పన్న ఇట్స్ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్ సో నీకు ఎంత తినాలనిపించినా మళ్ళీ గోవిందాస్ వరకు వచ్చే తింటున్నా గోవిందాస్ వరకు రాక తినట్లేదు కదా సో అది కొంచెం అడ్వాన్స్మెంట్ సో ఈ పిజ్జా తినాలని కొరకు స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పోతుంది కానీ ఇప్పుడు ఏంటి నాన్ ప్రసాదం నుంచి ప్రసాదం వరకు వచ్చావు కదా అది అడ్వాన్స్మెంటే ప్రసాదం కాకపోతే బయట అన్ని రకాల పీజాలు ఉన్నా ముట్టుకోవట్లేదు కదా అది అడ్వాన్స్మెంటే నీ వరకు అది చాలా అడ్వాన్స్మెంట్ కదండి సో అది విధంగా మనం మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఛాన్స్ అయితే ఇవ్వకూడదు మాయాదేవికి ఓకే ఒక్కసారి కదా రోజు సమర్పిస్తున్నాం ఒక్కసారి పెట్టకనే తింటే ఏమవుతుంది అలా ఒక్కసారి అవకాశం ఇస్తే బస్సులో ఎవరికైనా చిన్నగా ప్లేస్ ఇచ్చామనుకోండి కూర్చోడానికి ఏం చేస్తారు తర్వాత వాళ్ళ సీట్ లో ఉంటారు మనం నుంచే వాళ్ళే కదండి చాలా సార్లు జరుగుతుంది అలా ఏమంటారు జాలి అతి జాలి మంచిదే కాదు అసలు కదండి సో అలాగే మాయకి మన మనసుకి కొంచెం అవకాశం ఇస్తే అది మొత్తం చేస్తుంది సో దానికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు ఎస్ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ తెచ్చుకుంటే అది ఎట్లా చేస్తారు బయట వస్తువులు మనం ఆఫర్ చెయ్యం ప్రభుత్వ బయట మనం భక్తులు తినరు ఎందుకంటే ఎందుకు తినమంటే ఆ చేసేవాడి యొక్క చేతన ఆ పదార్థంలోకి వెళ్తుంది మనం మీరు ఇంట్లో కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఎప్పుడైతే చేసే గురుకుని చాలా సంతోషంగా ఉండి చేసింది అనుకోండి ఆ రోజు ఎంత టేస్ట్ గా ఉంటుంది అదే ఆవిడ చిందర్ బందర్గా హాల్ నరుస్తూ వీళ్ళు నరుస్తూ చల్ చల్లగా చేసిందంటే అది ఎలా ఉంటుందంటే ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి కూడా ఎజిటేషన్ అవుతుంది మైండ్ మనం అబ్జర్వ్ చేస్తే రైట్ సో చేసే వాళ్ళ యొక్క చేతన అందులోకి వెళ్తుంది రైట్ అందుకని ఒక్కోసారి మనం బయట ఆహారం తిన్న తర్వాత అప్పుడు చాలా బాగుంటాం ఒకేసారి డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతాం లేకపోతే ఒక్కోసారి సడన్ గా కోపం వస్తుంది ఒక్కోసారి వికృతంగా తయారైపోతాం అదేంటి మనం మన పర్సనాలిటీ ఇది కాదు అనుకుంటాం ఎందుకు ఆ చేసిన వాడు చేతను చేతన మనలోకి వస్తుంది ఈజీగా కొనుక్కుంటున్నట్టు అనమాట వాడి చేతన నా చేతన కంటే నీ చేతన బాగుంది కొంచెం ఇవ్వండి అని కొనుక్కోటం కదండి మన చేతనే వరుసని మనకు తెలుసు వాడి చేతన ఎటువంటిదో మనకు తెలియదు అటువంటిది వాడిది ఎందుకు మనం తీసుకోవటం సో మాతాజీ చెప్పినట్టు మనకి ఏదైనా తినాలనిపిస్తే తప్పులే చక్కగా వండి ప్రసాదం స్వామి సమర్పించి హ్యాపీగా తీసుకోవచ్చు అందుకని డివోటీస్ ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రసాదం క్యారీ చేస్తారు బాక్సుల్లో సో ఎప్పుడైతే మనకు పొట్ట ఫుల్ గా ఉందనుకోండి ఏమన్నా అడుగుతుందా బయట బజ్జీలు కనిపించినాయి పిజ్జా కనిపించినాయి పొట్ట ఫుల్ గా ఉంది ఇంకెందుకు ఇంకా అడగదు బట్ట సో అది ఫుల్ గా ఉంటే బెస్ట్ అందుకని డివోటీస్ ఎప్పుడు మొన్న ఒక జోక్ కూడా వేశారు డివోటీస్ బట్టలు బరువు కంటే వాళ్ళు క్యారీ చేసే ప్రసాదం బరువు ఎక్కువైపోతుంది అంటే యాత్రలు అప్పుడు ఎందుకంటే వాళ్ళు బయట తినకూడదు వాళ్ళు ఏం చేస్తారు ఈ భగవంతుడు సమర్పించిన ప్రసాదం వాళ్ళు ఆ ఏమైతే నిలవ ఉండే ప్రసాదం వాళ్ళు క్యారీ చేస్తారు యాత్రలకు అలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఆహారం సరిగ్గా దొరకదు బయట తినలేరు మరి ఏం చేస్తారు సో వాళ్ళు బట్టలైనా తగ్గిస్తున్నారు కానీ ఈ యొక్క ప్రసాదం మాత్రం తగ్గించాలి బట్ సో అది గుడ్ థింగ్ యాక్చువల్ గా సో ప్రసాదం మనం క్యారీ చేయాలి ఇంకా మరి ఇప్పుడు యాత్రలకు వెళ్తాం కదా మాతాజీ మరి అక్కడ తినకోకుండా పది రోజులు అని అట్లా అక్కడ కూడా ఎక్కడైతే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ వండుతున్నారో అవి చూస్ చేసుకోవచ్చు లేకపోతే మీరు వండుకునే ఫెసిలిటీ ఉంటే వండుకోవచ్చు అందుకనే భక్తుల యొక్క సాంగత్యంలోనే ఎక్కువ వెళ్తాం రైట్ ఎక్కువ భక్తుల యొక్క సాంగత్యంలోనే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా మన ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడే ఉంటాం మన ఇస్కాన్ నడిపించే గోవింద రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడే తింటాం భక్తులు అందరూ కూడా అక్కడే తింటాం లేకపోతే టెంపుల్ ఇచ్చిన ప్రసాద్ అంతా వాళ్ళు మేనేజ్ చేసేస్తారు ఎంత కొంచెమైనా సరే వాళ్ళు ఏదో తీసుకుని వెళ్తారు కదా వాటితో మేనేజ్ చేస్తారు లేకపోతే ఈ బ్రెడ్ ఏదో కొనుక్కుంటే చాలా మంది డివోటేషన్ చూస్తారు బ్రెడ్ ఏదో కొనుక్కుని వాళ్ళు ఆఫర్ చేసి దాంతో మేనేజ్ అయిపోతారు కూడా ప్రసాదం దొరికేంత వరకు కూడా లేకపోతే రైస్ తీసుకుంటారు కర్డ్ భగవంతుడు సమర్పించి ఫ్రూట్స్ సమర్పిస్తారు సో కర్డ్ రైస్ తో కూడా బతికే వాళ్ళు ఉన్నారు సో మేము కూడా మా జగన్నాథన్ ఎక్కడికైనా క్యారీ చేస్తాం సో మేము అక్కడ దొరికే వాటిని మేము ఆఫర్ చేస్తాం సో వాటితోనే మాక్సిమం మెయిన్ ప్రయత్నిస్తాం లేకపోతే మహా అయితే కర్డ్ రైస్ మాక్సిమం కర్డ్ రైస్ ఎందుకంటే మిగతాలో ఉల్లి వెల్లుల్లి వేసేస్తారు ఏ కూరలో అయినా బయట ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఉంటారో వేస్తారు సో మరి మనం తీసుకోకూడదు రైట్ సో బట్టి బట్టినగా భక్తులతో వెళ్తే ప్రసాదం చక్కగా అవైలబిలిటీలోనే ఉంటుంది ప్రసాదం టెన్షన్ ఉంటుంది భక్తులతో వెళ్తే ఏమిటంటే అదొక అడ్వాంటేజ్ ప్రసాదం గురించి టెన్షన్ పడక్కలేదు రైట్ ఓకే ఇంకా మాతాజీ తిరుపతి పెద్ద భోజనం అయ్యైనా తిన మాతాజీ అది ప్రసాదమే కదా స్వామికి తిరుపతిలో కూడా ఉంది మాతాజీ ఇస్తాను తిరుపతిలో ఇసుకొని ఉంది అక్కడ మన మన శ్రీనివాస ప్రసాదమే కదా ప్రభు తీసుకొచ్చి బస్ దగ్గరికి ట్రైన్ దగ్గరికి ఇస్తున్నారు ఇస్తున్నారు కొన్ని కొన్ని సెంటర్స్ వాళ్ళు మనం ముందుగానే చెప్తే వాళ్ళు మనకి అందిస్తున్నారు కూడా కొన్ని సెంటర్స్ బిఫోర్ హ్యాండ్ మనం బుక్ చేసుకుంటే ఆ ట్రైన్ వచ్చే సమయానికి వాళ్ళు అందిస్తున్నారు కూడా ఇవి కూడా కొంతమంది ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు ఓకే జై థ్యాంక్ యూ డివోటీస్ సో ప్రకృతి నియమాలు బేసిక్స్ లాగా అనిపిస్తున్నప్పటికీ కూడా మనం చాలా బాగా అర్థం చేసుకుని ఆచరించాల్సినవి కదా జై థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम हरे हरे शील प्रोपाद गुरु महाराज स्वामी महाराज की హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు మాతాజీ ఇప్పుడు జయపతక స్వామి మహారాజ్ కి ఇప్పుడు ఎలా ఉంది మాతాజీ ఐసీయు నుంచి బడీ తీసుకొచ్చారా ఇంకా మళ్ళీ ఏం ఇన్ఫర్మేషన్ పంపించలేదు మాతాజీ కండిషన్ స్టేబుల్ అంటున్నారు బట్ ప్రేయర్స్ కంటిన్యూ చేయమంటున్నారు ఓకే ప్రేయర్స్ అయితే చేస్తాను సో కండిషన్ అయితే స్టేబుల్ లోకి వచ్చింది బట్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయట్లేదు ఎందుకంటే డివోటీస్ టెన్షన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి బాగా సో వాళ్ళు దాని కండిషన్ స్టేబుల్ ప్రేయర్స్ కంటిన్యూ చేయమని మాత్రమే పంపిస్తాం